ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోసం స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ కులీందర్ నియోజుల గురించి తెలుసుకుందా ఇప్పుడు ఎంతోళ్ళు చదువుకున్నారు నాకు పెద్ద చదువు లేదు అన్నకు పదవిప్పించే స్థాయికి మీరు వెళ్ళారు అని నాకు సంబంధం లేదని యూనివర్సిటీకి మా అన్న వై చాన్సర్గా సీట్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఇవ్వలే మీరు ఒక ఫోన్ చేసిన ఏ పనైనా ఇలా ఇట్టే జరిగిపోతుందంట ఆ కుటుంబం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినా దంతలూరు కృష్ణ ఎందుకు వైయస్ కుటుంబం దూరం పెట్టింది రోజు వైయస్ కుటుంబాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తికి ఎమ్మెల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా టీడీపీలో ఉన్న పులివెందర్ నాయకులకి ఎందుకు అనుకూలిస్తుంటాయి ఇదేంట దైలక్కి ఎలక్షన్ ఈ దైవంతో సమానమైన వివేకానంద రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా షమీమ్ అనే ఒక ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్న ఒక కుమారుడు కూడా ఉన్నాడని ఇది వాస్తవమా నాకు తెలియదు లేని వాస్తవం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఇప్పుడు మీ నాయకుడుగా భావించే అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది ఉంది అది ఖచ్చితంగా ఇద్దరు కూడా ఈ కేసులో సచిలో బయటపడతారా పునీతులు అవుతారంటారా మీ శ్రీమతి గారు ఉత్తమ సర్పంచ్ గా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు కదా అవును వచ్చిందా ఇప్పించారా దళిత వ్యతిరేక మీరు ఏమన్నా అల్లంగి ప్రభాకర్ రెడ్డి గారు మటర్ జరిగింది కదండి ఎందుకు చంపారు అతన్ని ఆ మటర్లో మీ నోటి మాట పెద్ద సంతకం అండి రాజముద్ర మీరేమో పెద్ద బొట్టు పెట్టుకొని స్వామీజీ ఇలా కనిపిస్తున్నారు అసలు మీరు అలాగే చెప్తారండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజు బైర్ సిట్టిని పులివెందు నియోజకవర్గం గురించి తెలుసు కదా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో దాదాపు ఏడు మండలాలు అనమాట అంటే పులివెందులతో పాటు మరో ఆరు మండలాలు కూడా ఉంటాయి మొత్తం ఏడు మండలాల్లో ఆరు మండలాలకు వైఎస్ కుటుంబీకులే అక్కడ ఇన్ఛార్జిలుగా ఉంటారు మొత్తం పార్టీ ఇన్ఛార్జీలుగా కానీ ఒక్క పులివెందల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లెకి మాత్రమే వైఎస్ఆర్ కుటుంబేతర వ్యక్తి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఏంటి అతను స్పెషాలిటీ ఏంటి అసలు ఆయన పెద్ద నాయకుడు అంటే కాదు ఆయన వేంపల్లె జెడ్పీటీసీ మాత్రమే ఆయన అలాంటిది ఆ వ్యక్తిని నమ్మి ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించారు ఆరు మండలాల్లో వైఎస్ కుటుంబ సభ్యులు ఇన్ఛార్జీలుగా ఉండగా వైఎస్ కుటుంబేతర సభ్యుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉండడానికి బలమైన కారణం ఏంటి అన్న వివరాలు కూడా ఆయన్ని అడిగి తెలుసుకుంటాం సరే ఆయన పేరు నేనే చెప్పేసి ఆయనే మన వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన ఇంటి పేరు చూస్తూ ఆయనే చెప్తారు ఓకేనా నమస్తే రవికుమార్ రెడ్డి గారు నమస్తే అండి ఓకే బాగున్నారా పులివెందల అంటే ఇంకా అందరికి గుర్తుండేది వైఎస్ కుటుంబానికి ఒక ఇలాగా అది అది కోట అది అసలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుంచి గెలిచి వచ్చారు అక్కడ నుంచి సీఎం అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సీఎం అయ్యారు మొత్తం పులివెందలకు అటాచ్డ్ మరో ఆరు మండలాలు అంటే పులివెందులతో కలుపుకుంటే ఏడు మండలాలు అవుతాయి పులివెందల లింగాల తొండూరు సింహిపురం చక్రాయపేట వేముల వేంపల్లి మొత్తం కూడా అంటే ఒక్క వేంపల్లి మినహాయిస్తే అన్ని మండలాలకు వైఎస్ కుటుంబ సభ్యులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఒక్క వేంపల్లికి మాత్రమే వైఎస్ కుటుంబముతో మీరు రెడ్డి గారు అంతే కుటుంబముతో ఎలాంటి బంధుత్వం లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యుడు కాకపోయినా మీరు మాత్రమే ఎందుకు ఇన్ఛార్జిగా ఉన్నారు నైన్టీ ఫైవ్ మునుపు శివశంకర్ రెడ్డి అని మా మామ అంటే మా అన్నకు శివశంకర్ రెడ్డి గారి పాపనిస్తారు ఆయన చూసుకునేవాడు నైన్టీ ఫైవ్ లో వేంపల్లెలో ఎలక్షన్ లో మండల ఎలక్షన్ లో ఒక ఇష్యూ జరిగింది వెంపల్ల పెద్ద ఇష్యూ జరిగితే ఆయన ఈ గలాటలో నాకెందుకు రాజకీయ నిర్దేశంతో అతను డ్రాప్ అయ్యాడు మా మామ ఆయన పేరు శివశంకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు పాతకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అప్పుడు ఆయన డ్రాప్ అయిన తర్వాత నన్ను రాజశేఖర రెడ్డి సార్ దగ్గర తీసుకుపోయి వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకుపోయి ఇదోనయా నేను ఇప్పుడు రాజకీయం నేను చాలించుకుంటాను నన్ను నా తరపున మా అవిన పెడతాడని మీకు ఏదైనా అవసరం ఉంటే వీంతో మీ పనులు ఏదైనా ఉంటే చేయించుకోండి నేను నేను అల్లునైనా కూడా నేను కొడుకుంటే దగ్గర ఉండేవాళ్ళం మాసిరెడ్డి రవికుమార్ రెడ్డి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి బట్ నన్ను పిలిచేపోయి సార్కి ఇంటర్వ్యూ చేసి చూపించాడు అప్పుడు నేను ఈ రాజకీయాలు ఏమీ లేదు నాకు అసలు నేను ఏదో గ్రౌండ్ నోట్ ఫ్యాక్టరీ ఆయన లీజ్ తీసుకొని గ్రౌండ్ నోట్ ఫ్యాక్టరీ జరుపుకుంటాను నేను ఫస్ట్ అప్పుడు నేను సర్పంచ్ కూడా కాదు ఏమీ కాదు అసలు ఓకే అప్పుడు ఆ ఎలక్షన్లు అయిపోతానంటే ఆయన బాధ్యతలన్నీ నాకు ఆటోమేటిక్గా వచ్చేసా ఆయన డ్రాప్ అయిపోయాడు కాబట్టి సైమల్ టెన్స్ అప్పుడున్న మా నాయకులు రాజశేఖరరెడ్డి సార్ అయితేనేమి వివేకం సార్ అయితేనేమి అన్నీ కూడా నాకే చెప్పి నా ద్వారానే చాలా కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు అప్పటి నుంచి అది అప్పటి నుంచి అట్లే కొనసాగుతుంది మరి ఎందుకు ఇచ్చారా ఏమి ఇచ్చారా అనేది నాకు తెలియదు కానీ బట్ అది అట్లే పరంపరే కొనసాగుతుంది వరకు కూడా చెప్పాలంటే మీ తండ్రి గారు గిడ్డంగివేరపల్లి రామచంద్ర రెడ్డి గారు అవును ఫస్ట్ టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో చాలా దగ్గరగా ఉండేవారు అలాంటి వ్యక్తి మళ్ళా కాంగ్రెస్ తో ఎలా అనుబంధం ఏర్పడింది అసలు కాంగ్రెస్ తో అనుబంధం ఏర్పడిందా లేదంటే కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ఆర్ తో అనుబంధం ఏర్పడిందా అప్పుడు పరిస్థితిలో నేను యాక్చువల్గా చదువుకునే పరిస్థితి నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతాను ఎప్పుడు అప్పుడు పులివెందులు తాలూకాలో రెండు గుంపులు ఉండేవి ఒకటి కందబాబుల రెడ్డికి నాయకత్వం వహించేవాడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కడప నుంచి రెండు సార్లు ఎలక్ట్ అయ్యాడు వాళ్ళ విలేజ్ మా విలేజ్ పక్కనే గిడంగమారి వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్లోనే కందులోపురెడ్డి వాళ్ళ ఊరు ఇంకొక గ్రూప్ టీవెల్లమార్పిల్ల టీవెల్లమార్పిల్లది మాకు జస్ట్ ఐదు కిలోమీటర్లే మా ఊరికి ఉండేది ఇంకా ఇంకొక గ్రూపుకు రాజశేఖరెడ్డి సార్ నాయకత్వం వహించేవాడు ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ తగరారు కాస్త ఈ కందులోపురెడ్డి గ్రూప్ మొత్తము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయించమని అప్పుడు చెప్పారు కందరోబుడి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్తే అప్పుడు ఎద్దులబాల్ గారు ఎలక్షన్ ఫస్ట్ రాసేడు సార్ మీద తెలుగుదేశం పార్టీలో ఎద్దులబాల్ అనే నేతను తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు మేమంతా కూడా తెలుగుదేశం సపోర్ట్ చేశారు అప్పుడు నేను చదువుకుంటాను యాక్చువల్గా నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వేపే చదువుతాను నేను ఏం మీకు అదే టెన్త్ క్లాస్ అవుతాను అనుకుంటున్నాడు సార్ ఎంత ఇంటరా నాకు ఎయిటీ త్రీ నా టెన్త్ క్లాసు అప్పుడే కదా టెన్త్ క్లాస్ చదువుకున్నారు నేను ఇంటర్మీడియట్ చదివానండి నాకు పెద్ద చదువు కూడా లేదు ఇంటర్మీడియట్ చదువుకున్నా కూడా కడపలో అది కూడా ఫెయిల్ అయినా నేను పాస్ కూడా కాలేదు నేను బైపీస్ ఇచ్చేసి నేను అగ్రికల్చర్ బిఎస్సి చేయాలనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది అగ్రికల్చర్ బిఎస్సీ చేసి వ్యవసాయం చేయాలని అనుకునేది నా కాన్సెప్ట్ వాస్తవం అగ్రికల్చర్ బిఎస్సీ అంటే బిఎస్సీ అగ్రికల్చర్ అయితే దాంట్లో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా అనేది ఒకటి అంతమించి నాకు పెద్ద నాకు ఎవరు గైడ్ చేసింది లేదు ఏం లేదు కానీ మధ్యలోనే నా చదువు ఈ వ్యాపారంలో నేను నష్టం వచ్చి జరగడంతో నేను డ్రాప్ కావాల్సి వచ్చింది పూర్తిగా చదువుకోలేకపోయాను మా ఫాదర్ బాగా చదువు అంటే ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అయినప్పుడు ఒక సంవత్సరం ఇంటికాడు ఉన్నాను ఇంటికాడు ఉన్నప్పుడు మా ఫాదర్ ఆల్రెడీ గ్రౌండెడ్ బిజినెస్ చేసేవాడు ఆ బిజినెస్ ఇంకా నేను ఇంటికాడ ఒక సంవత్సరం ఊరికి ఎందుకు ఉండాలని గ్రౌండెడ్ బిజినెస్ చేశాను ఆ బిజినెస్లో దాదాపు ఎనిమిది లక్షలు నష్టం వచ్చింది ఫస్ట్ ఇయర్ నష్టం వచ్చింది నాకు ఈ ఎనిమిది లక్షల నష్టం వచ్చిందే ఇంకా ఇంట్లో అందరూ నన్ను తిట్టారని భయపడాను భయపడి ఇది ఎట్లా తిరిగి నష్టం అనే పట్టుదలతో నెక్స్ట్ ఇయర్ కూడా నేను చదువుకుపోకుండా ఈ వ్యాపారమే కంటిన్యూ చేయాల్సి వచ్చింది చేసి ఆ నష్టం పూడ్చినా మళ్ళీ ఏదో ప్రాఫిట్ వచ్చింది అదే అట్లా అంగా నేను దాంట్లో పడిపోయి ఈ పూర్తిగా ఇంకా చదువుకోలేకపోయినాను పైగా నాకు పెద్ద చదువు రాదు సార్ వాస్తవం చెప్తాను చదువు రాని మీరు అంటే చదువు బాగా సైన్స్ గ్రూప్ మ్యాథ్స్ కదా నేను ఇంటర్మీడియట్ ఏదోటి పడితే అయిపోతే నార్త్ లేకపోతే ఏదో ఒకటి మా ఫాదర్ చదివేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఏదో ఇంత డబ్బులు కట్టించా నాకు సీట్ ఇప్పించాడు మా ఆయన అని నేను నార్త్ లో అయిపోయినా ఏజీపీఎస్ చేసి వ్యవసాయం చాలా ఊర్లోనే అయితే నాకు మొదటి నుంచి ఉండేది సార్ మరి టీడీపీలో ఓ రెడ్డి గారి వర్గంలో మీరు టీడీపీలో కొనసాగారు మీ నాన్నగారు మళ్ళీ వైఎస్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు వైఎస్ఆర్ తమ అనుబంధం ఎలా ఏర్పడింది అప్పుడు తెలుగుదేశం పార్టీలో మండల ఎలక్షన్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ గవర్నమెంట్లో మండల ఎలక్షన్ వచ్చేటప్పటికి వేంపల్లె మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ వాస్తవంగా చాలా స్ట్రాంగ్ వేంపల్లె పులివెందల్ తాలూకాలో వేంపల్లె పులివెందు కంటే కూడా వేంపల్లెనే టీడీపీకి స్ట్రాంగ్ బెల్ట్ సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు సతీష్ రెడ్డి వాళ్ళ మదర్ అప్పుడు ఆమె నిలబడింది మండల్ ప్రెసిడెంట్గా డైరెక్ట్ ఎలక్షన్ మండల్ ప్రెసిడెంట్ కు అప్పుడు మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని నిలబడి మహిళా రిజర్వేషన్ వచ్చింది మండల్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళని మా వదిన కానీ మా మా వాళ్ళని మా వదిన కానీ లేదా మా అత్తను కానీ నిలబెట్టమని అడిగారు శంకరెడ్డి భార్య గారిని వాళ్ళకి మా ఇంట్లో వాస్తవంగా ఆడోళ్ళ రాజకీయాలకు తెచ్చేది పెద్ద ఇష్టం లేదు అట్లాంటి మా ఇంట్లో ఎవరు నిలబడని చెప్పేసి అప్పుడు మా మామ మా వాళ్ళు మాట్లాడుకొని చెప్పారు చెప్తే అప్పుడు వివేకానరెడ్డికి రెడ్డి మిస్సెస్కు వేంపల్ ఓటు హక్కు ఉండేది వాళ్ళకు గెస్ట్ హౌస్ ఉంది సార్ వేంపల్ పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళ ఓటు ఉండేది కాబట్టి ఇంకా ఆమెను వేంపల్లి నుంచి కట్ట చేయించారు బట్ సౌభాగ్యమ్మకు వివేకానందరెడ్డికి ఓటు లేకపోతే అప్పుడు ఆ ఎలక్షన్ ఎట్ట జరిగిందేదో ఏమో తెలియదు కానీ అది చాలా ఫిస్టేజ్గా ఎలక్షన్ జరిగింది వేంపల్లిలో అప్పుడు తెలుగుదేశం తరఫున మన రాజగోపాల్ రెడ్డి గారు లక్కటిపల్లి రాజగోపాల్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు ఆయన వచ్చేసి సతీష్ రెడ్డి మేనత్ అని పెళ్లి చేసుకున్నాడు ఆయన వాళ్ళ మండలాల్లో వాళ్ళ తాలూకాలను తెరిచిపెట్టి వేంపల్లె మండలంలో ప్రతి ఊర్లో కూడా తిరిగాడు ప్రచారం చేశాడు ఆయన మండల కు అప్పుడు సతీష్ రెడ్డి వాళ్ళ అబ్బా కూడా మంచి పేరుండేది ఆయన కూడా నాయిరెడ్డి గారు వేంపల్లె మొదటి నుంచి సంస్పేషన్ ఉన్నాడు ఆయన ఆయన కూడా చాలా కష్టపడి ఆ ఏజ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఊర్లో కూడా తిరిగి చేశారు అప్పుడు బాగా ప్రిస్టేజ్ వచ్చింది వాస్తవంగా యాక్చువల్గా టీడీపీలో అప్పుడు సతీష్ రెడ్డి వాళ్ళ కంటే కూడా శేఖర్ రెడ్డి అని మా రెడ్డి మామకు పెదనాయన కొడుకు ఇద్దరు వాళ్ళిద్దరు దయాదిలో ఆ పక్క గ్రూప్ అతను మెయింటైన్ చేశాడు రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి శంకరెడ్డిని మెయింటైన్ చేశాడు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వా నేనా అనేదిగా తీవ్రమైన పోటీ వచ్చింది పోటీ వచ్చేటప్పటికి మేము తెలియజేసినప్పటికీ మాకు బంధువు తరుతే మా మామ కాబట్టి సొంత మా అన్నకు ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన ప్రిస్టేజ్ కోసం ఖచ్చితంగా మాకు ఈసారి మీరు ఇక్కడ రావాల్సిందే చేయాల్సిందే చాలా గట్టంగా మేము అప్పుడు నేను ఇంటర్మీడియట్స్ అవుతాను కడపలో మమ్మల్ని అందరినీ పిచ్చుకొచ్చి మా ఫాదర్ దగ్గర పిచ్చుకొచ్చి మా మామ చాలా కమిట్ చేసి ఈ నుంచి మీరు ఇక్కడ ఉండాల్సిందే నాతో చెప్పేసి అట్లా మేము రాజశేఖర్ సార్ బాగా దగ్గరే మేము వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ వేంపల్లెలో మండల్ ఎలక్షన్ జరిగితే డైరెక్ట్ ఎలక్షన్ కదా అప్పుడు మండల్ ప్రెసిడెంట్కి డైరెక్ట్ ఎలక్షన్ ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్ దాంట్లో ఆమె సౌభాగ్యమా నాలుగు వందల ఓట్లతో అక్కడ గెలిచింది మీ నాన్నగారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అంటే కదా గెలిచిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ సర్పంచ్ అయ్యాడు గిడింగారు పిల్లలు మా విలేజ్కి సర్పంచ్ అయితే మండలంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మళ్ళీ మండలం వైస్ ప్రెసిడెంట్గా రాసేయడం సార్ మా ఫాదర్ పెట్టారు ఆ వైస్ ప్రెసిడెంట్గా మా ఫాదర్ కొనసాగుతూ ఉండగానే ఆమె వివేకానంద రెడ్డి మిస్సెస్గా ఆమె పెద్ద పాలిటిక్స్ మీటింగులు ఆమె పెద్ద ఇష్టం లేదు వచ్చేది ఇవన్నీ కూడా నేను చేయలేనున్నాయి మా మళ్ళీ వివేకం సార్ అన్నా సౌభాగ్యం ఏడొచ్చు రోజు వెంబల్కి రాలేదు మీరు ఇన్ఛార్జ్ ఇచ్చాము మీరే తీసుకొని మీరు మీరు చూసుకోండి శంకరన్న మీరు ఎదురు కలిసి చూసుకోండి అని అప్పుడు పరిస్థితుల్లో మా నాయకు మండలాన్ని ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్గా ఇచ్చారు వాస్తవంగా అప్పుడు మేము ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి సార్ ఫ్యామిలీని నమ్మి వయస్ వాళ్ళ ఫ్యామిలీని నమ్మి మేము పోతున్నట్టే విత్ ఇన్ అంతా మూడు నాలుగు నెలల్లోనే ఇంత మండలానికి ఇన్ఛార్జి మండల్ ప్రెసిడెంట్గా నాలుగు సంవత్సరాలు మా ఫాదర్ ఇన్ఛార్జ్ మండల్ ప్రెసిడెంట్గా కొనసాగాడు సార్ ఇది స్టేట్లో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్గా పదవిలో ఉండేది నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు పదకొండు వందల చిల్లర ఉంటే కూడా మా ఫాదర్ కూడా కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు దట్ ఈస్ వైఎస్ సార్ దట్ ఈస్ వైఎస్ ఫ్యామిలీ సార్ ఇద్దరు కూడా చాలా నమ్మకంగా మాకు ఆ రోజు మేము కొత్తగా వచ్చినా కూడా మాకంటే సీనియర్స్ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఉన్నారు మండలంలో ఉన్నప్పటికీ కూడా మాకే ఇచ్చారు మండల ప్రెసిడెంట్ ఇచ్చి ఇద్దరు అంటే ఎవరు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు సార్ అప్పుడు ఉన్నది అప్పుడు ఉన్నది ఇద్దరు వాళ్ళే కదా మొత్తం అంతా కూడా వాళ్ళ ద్వారానే అన్ని చేసేది మొత్తం కార్యక్రమాలు అన్ని కూడా మొత్తం కూడా కార్యక్రమాలు అన్ని చక్క పెట్టేవారు బాగా ఆ పరిస్థితిలో మేము రాజశేఖర సార్ కాబట్టి వచ్చాము అప్పుడు నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో పాటే ఉన్నాం సార్ నాన్నగారి పేరు ఇప్పుడు రామచంద్ర రెడ్డి మా ఫాదర్ పేరు రామచంద్ర రెడ్డి సార్ ఓకే ఇంటి పేరు మాచిరెడ్డి రామచిరెడ్డి రామచంద్ర రెడ్డి రామచంద్ర ఎలా వచ్చింది మాచిరెడ్డి అనేది పూర్వీకుల నుంచి వచ్చింది సార్ పేరు అది ఓకే అమ్మగారి పేరు లక్ష్మీనరసమ్మ మేము మొత్తం ఐదు మంది బట్ పెద్దతను మా అన్న రామకృష్ణారెడ్డి ఇక్కడే అనంతపూర్లో ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు రెండవ తను జగన్మోహన్ రెడ్డి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత మా ఆయన తర్వాత మా అక్క కళావతి అని చంద్ర కళావతి ఆయన స్టేట్ లో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయి ఉన్నాడు తర్వాత నేను రవికుమార్ నా పేరు నా చెల్లెలు హరిప్రియని బట్ మా బావ డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్ లో కడపలో పనిచేస్తున్నాడు స్టిల్ మీరు మా చెడ్డి రవికుమార్ మీ అన్నని ఇద్దరు బాగా చదువుకున్నారు మీరు మాత్రం ఎందుకు వ్యాపారం అయిపోయిన పేరు అప్పట్లో అదే కదా సార్ చెప్పేది నాకు చదువు వచ్చేది కాదు వాళ్ళకి చదువు వస్తుంది నేను ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు కూడా ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి మానున్నాడు కదా రెండు ఆయన హాలిడేస్ వచ్చానంటే నన్ను ఎప్పుడు కొట్టి కొట్టి పెట్టేవాడు చదివించాలి చదివించాలని నన్ను కూర్చోబెట్టి బెత్తం తీసుకొని కొట్టి కూడా చదివించాడు మా అన్న వాస్తవం టీచర్ కూడా మా అన్న కొట్టేవాడు జగన్మోహన్ రామకృష్ణ అన్న అంత పెద్ద చదివించింది లేదు కానీ జగన్మోహన్ అయితే చాలా భయం పడతాడు నేను మా అన్న కూడా ఈయన వచ్చే చదువు అని చెప్తాడని అది సార్ చదువు అవ్వలేదు నాకు రాలేదు భగవంతుడు నేను ఈ విధంగా ఇట్లేదో ఉండాలనేది భగవంతుడు రాసి పెట్టినాడు కాబట్టి చదువు రాలేదని అనుకుంటాను వాళ్ళకంటే బాగా సార్ వాళ్ళకంటే బాగా ఎట్టుంటాను నేనేం చదువుకోలేదు ఒక అన్న బీసీ ఒక అన్న ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం వాళ్లకు లేని ఆశలు మీకున్నాయట కదా ఆశ నాకు అతి కాదు కదా వాళ్ళకు ఉన్నతమైన హోదా ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఎంత పెద్ద పోస్టులో ఉన్నాడు నేనేముంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టు రావడమే మీద అయితే అంటారు కదా అట్లేదు సార్ భగవంతుడు దయాలి మళ్ళీ ఆయనకు భగవంతుడు రాశాడు కాబట్టి ఆచిరెడ్డి రవికుమార్ రెడ్డి గారు అనుకుంటేనే బీసీగా వచ్చారు ఆయన కదా అట్లే అన్నకు పదవి ఇప్పించే స్థాయికి మీరు వెళ్ళారు అంటే కింద అప్పుడు మీరు పైన ఉన్నట్ట అన్న పైన ఉన్నట్ట అన్న చదువుకున్నారు బాగానే ఉంది ఈ రోజు అన్న వచ్చి ఎస్కే యూనివర్సిటీ విసిగా కూర్చున్నారంటే మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు ఆయన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారితో మీకున్న అనుబంధం కారణంగా మీ సిఫారసుతోనే మీ అన్న ఎస్కే యూనివర్సిటీకి వచ్చారు కదా సిఫారసు నాతో పాటు మా కూడా చెప్పాడు సార్ రెడ్డి గారు కూడా జగన్ రెడ్డిని అడిగాము వివేకా అవినాష్ రెడ్డి సార్ని అడిగాము మాకు అవకాశం ఉంది కాబట్టి మా అన్నకి ఇవ్వండి అని మేము రిఫండ్ చేసి చెప్పడం జరిగింది బట్ వాళ్ళ అనుగ్రహంతోనే వచ్చింది సార్ వాళ్ళు అనుకుంటే రవికుమార్ రెడ్డి గారు అనుకుంటే ఎట్లా అంటే తనకి ఆయన ఎలిజిబిలిటీ ఉంది కదా ఉన్నప్పటికీ ఇచ్చారు కదా కేవలం రవికుమార్ రెడ్డిని చూసి ఇచ్చారంటే ఎట్లా ఎలిజిబిలిటీ ఉన్నవారు చాలా మంది ఉన్న కేవలం రవికుమార్ రెడ్డిని చూసి మాత్రమే రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడ వీసీ పదవి వచ్చింది అని మీరు ఎందుకు అనుకుంటారు అని అందరూ అనుకుంటున్నారు నేను అనుకోవడం కాదు ఏ మా వాళ్ళు అక్కడ ఎవరైతే అంతకు మించి హై క్వాలిఫైడ్ అన్ని అర్హతలు ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా రామకృష్ణారెడ్డి గారికి వచ్చింది ఎందుకు అంటే ఆయన వెనకల బలమైన నాయకుడు వాళ్ళ తమ్ముడు రవికుమార్ రెడ్డి ఉన్నారంటనే అందరి నోట వస్తున్నమాట ఏమో సార్ అంత ఉంటే నిజంగా గొప్పవే అనుకోవాలి చెప్పేదాన్ని బట్టి అంత కదా వైఎస్ కుటుంబ సభ్యులు మీపై భారం మోపి వేంపల్లి మండల ఇన్ఛార్జ్ గా పెట్టారు మీ పైన మొత్తం నా మీదనే నమ్మకం ఉన్నారు సార్ పూర్తిగా రాజశేఖర రెడ్డి సారు ఎట్లా నన్ను నమ్మాడో ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అట్లే నమ్మినాడు అదే మాత్రం కొనసాగిస్తారు రామకృష్ణారెడ్డి గారు ఉండొచ్చే అది కూడా ఒక కారణం ఉండొచ్చు సార్ కూడా ఒక కారణం ఉండొచ్చు ఎక్కువ సభ్యులకి అంటే నేను పిల్లపురాలు కూడా పూజ చేసామని సార్ నేను ఖచ్చితంగా ప్రతిరోజు నేను పూజ చేసేవని బట్ కోట కూడా రోజు పేజీ రామ్ కూడా రామ్ కోట రాస్తారా రోజు అయితే దైవభక్తి ఎస్కే యూనివర్సిటీకి అరిష్టం పట్టింది ఇక్కడ ఉత్త ఉద్యోగస్తులు ఎవరు అడ్మిషన్స్ లేవు మొత్తం డిపార్ట్మెంట్ క్లోజ్ అయిపోతున్నాయని ఏదో యాగం చేయాలనేసి పెద్ద ఎత్తున వసూళ్లు చేశారంట అది పెద్ద దుమారం రేపింది మీడియాలో ఆ తర్వాత దాని నుంచి ఆయన విరమించుకున్నారని అప్పుడు గొడవ కూడా జరిగింది అప్పుడు అది వచ్చినప్పుడు యాక్చువల్గా నేను అడిగాను మా అన్న అతను ఆ రిజిస్టర్ ఒక సర్కులర్ పంపించాడు దీంట్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇవ్వండి లేకుంటే లేదని చెప్పినాడు కానీ ఆయన పర్టికులర్గా ఇంత మీరు ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని అట్లేమి అడిగినట్టు ఎవరు చెప్పలేదు అక్కడ ఒకవేళ యాగం చేయాలను యాగం పెద్ద దిక్కుగా పెద్ద దిక్కుగా ఆయన సొంత ఫండ్ నుంచి ఆయన జోబులో చెప్పి యాగం చేసి మంచిని కోరుకోవాలి అందరూ చందాలని మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి అంటే ఒక పెద్ద ఆయన రాజు రాజు రాజులాగా కుర్చీలో కూర్చున్న ఒక పెద్ద ఆయన పంపి ఇష్టం ఉంటే ఇవ్వండి లేకుంటే వైస్ ఛాన్సలర్ పంపలేదు మీకు తప్పు మీరు ఎవరో మీకు పంపించాడు ఆయనకి సంబంధం నాకు తెలియదు చీఫ్ సెక్రటరీ సీఎం నోటీసులు లేకుండా వస్తాయండి కొన్ని అదేమో నాకు నేను అడిగిన పర్టికులర్ గా టీ బట్ ఎస్కే యూనివర్సిటీలో అప్పటికి ముగ్గురు నలుగురు చనిపోయినారు ఈ చనిపోతున్నారు ఈ యూనివర్సిటీకి ఏదో చెడ్డ జరుగుతుంది అక్కడ మంచి చేయాలనే ఉద్దేశంతో అని చేస్తే అక్కడ చనిపోయిన యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో మీరు గ్రూప్స్ మీరు చూసే ఉంటారు అందులో మా అన్న మొదటి నుంచి కూడా మా ఇంట్లో చదువుకునేప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ అవుతాను ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కడప ఇంజనీరింగ్ పని పనిచేసినప్పుడు కూడా ఏదైనా వానికి ఏదైనా ప్రాక్టికల్స్ రెండు మార్కులు అయినా కూడా మమ్మల్ని తిట్టేవాడు మేము ఏమన్నా చెప్తే కూడా అట్టటే సార్ అట్లేసేదానికి కాదని అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు కాబట్టి ఈ వాళ్ళలో రకరకాల రాజకీయాలు యూనివర్సిటీ రాజకీయాల్లో అతన్ని అట్లా మిస్గైడ్ చేసి ఏదేదో చేసిండొచ్చు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బుతో యాగం చేయాల్సిన పరిస్థితి అతనికి లేదండి ఉండాలనే ఉద్దేశంతో ఏమన్నా పెట్టి ఉండొచ్చు అది పెద్ద దిక్కు ఆయన కదా పెట్టి ఉండొచ్చు సార్ ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది అప్పుడు కరోనా వచ్చింది ఏదో మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని స్టాప్ చేయించిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా అతను సొంత డబ్బులు ఖర్చుతో చేయించాడు మళ్ళీ యాగం ఇప్పుడు కూడా గవర్నమెంట్ తరఫున యాగం చేశారు మొన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో ఏమి చందాలు అసలు చేయలేదు కదా గవర్నమెంట్ తరఫున చేశారు వాళ్ళు యాగం చేశారు ఓకేనా ఎమ్మెల్యేలతో చందాలు అడగలేదు సర్కులర్ ఎమ్మెల్యే కింద పంపించాలని అడగలేదు మరి ఆయన యూనివర్సిటీ తరఫున యూనివర్సిటీ గ్రాంట్ నుంచో ఆయన సొంత డబ్బుల నుంచో చేస్తే బాగుంటది స్టాఫ్ తో ఇష్టమైతే ఇవ్వండి కష్టమైతే లేదంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి అడిగినప్పుడు మాకు ఇష్టం లేదు అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందండి మనసు చంపుకుండా పంపిస్తారు దాంట్లో కొంతమంది వాళ్ళ స్టాఫ్ వచ్చేసారు మీరు ఇంత పెట్టి అన్నారు దీంట్లో మేము కూడా మా పా పార్టిసిపేషన్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని కొంతమంది వచ్చి ఆయన అడిగితే అప్పుడేదో దాని మీద ఏదో చెప్పినట్టున్నాను నాకు పూర్తిగా తెలియదు యూనివర్సిటీ వ్యవహారాల్లో నేను తలదూర్చేది లేదు నాకు సంబంధం లేదు నా యూనివర్సిటీకి మా అన్న వైస్ ఛాన్సలర్గా సీట్లో కూర్చుంటప్పుడు కూడా నేను పోలే అవునా సీట్లో కూర్చుంటప్పుడు అంతే నాకు తెలియదు సీట్ ఇప్పించారు సీట్ లో కూర్చోబెట్ట కూడా పోయా ప్రభుత్వం వారు ఇచ్చారు సీట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సిఫారసు ఇచ్చారు మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు నేను కడపలో చేసుకునే సార్ మా మామ వాళ్ళది గుడలంగిడి ఆవులెల్లింపు కడప పోయి సీట్ లో బట్ అతను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ వ్యాపారమే వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఆరో అమ్మాయి మా భార్య ఆరు ఆరు మంది ఆయన భార్యలు ఆయనకు కూతుళ్ళు నాకు భయమైంది ఆరు మంది ఆరు భార్య నాకు భయమైంది మా భార్య లాస్ట్ టైం కడపలో చేసుకున్నాను కడపలో భార్య ఎంత మంది సంతానం మీకు ఇద్దరు ఇద్దరు ఒక పాప ఒక బాబు పాప పెద్ద పాప ఆ పాప లండన్లో లో ఎంఎస్ చేసి వచ్చింది మా బాబు మన పూనాలో నిక్మార్ యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు అది కూడా ఒక రెండు నిమిషాలు చెప్తా నాకు చదువు రాదు కాబట్టి మా పిల్లల్ని ఎటు తిరిగి బాగా చదివించాలనేది నాకు మొదటి నుంచే ఒక దృఢమైన సంకల్పం నాకు రాదే నా పిల్లలు ఉండకూడదు మా పిల్లలు బాగా చదవాలని ఆ పరిస్థితుల్లో మా పాపను వేలూరు విఐటిలో చేర్పించడం జరిగింది ఇంటర్మీడియట్ అయిపోతానంటే అక్కడ ఆ పాపకు బాగా ఎక్స్ప్లోర్ వచ్చింది మంచి యూనివర్సిటీ వచ్చింది ఆ నుంచి తర్వాత మళ్ళీ ఆ పాప లండన్లో నాకు ఏం చదువు రాదు వాస్తవం నాకు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుని నాకు తెలియదు ఆ పాపనే సొంతం అన్ని ట్రా ప్రయత్నం చేసుకుంది లండన్లో సీట్ తెచ్చుకుంది అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసుకుంది అక్కడ కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళతో పాటు ఉండేదానికి వాళ్ళతో పాటు కొంతమందిని కూడా అన్ని ఏర్పాటు చేసుకుని ఆ పాపే సర్వం చదువుకొని వచ్చింది నేను డబ్బులు ఒకటి నేను ఏర్పాటు చేశాను అల్లడి మేమే తెచ్చుకు అల్ల్రెడీ మేమే తెచ్చామండి అల్ల్రెడీ తెచ్చారు మా పిల్లలు అట్లా లేదండి ఇప్పటివరకు మా ఇంట్లో చాలా క్రమశిక్షణగా ఉండే పిల్లలు మా అల్లుడు వాళ్ళది సంబేపల్లి మండలం ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వాళ్ళ ఫాదర్ కూడా జెడ్పీటీసీగా ఫస్ట్ గవర్నమెంట్లో తులసిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కూడా జెడ్పీటీసీగా ఉన్నాడు వాళ్ళకు ఒకే సంతానము అటు వాళ్ళ తాత వాళ్ళది కూడా ఫేమస్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ మన సుండుపల్లి ఆదినారాయణ రెడ్డి వాళ్ళ కొడుకు రవీంద్ర రెడ్డి కూతురు కొడుకు పిలకాయి రాజకీయంగా ఉంది కదా ఉద్దేశంతో మేము చూసి మంచి అలయన్స్ అనే ఉద్దేశంతో మేము చూసే చేసింది వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటాం మావోయిస్టు చంపేశారు రాయచోట్లో అవును

చాలా సునీత మనస్ కూడా ఆయన అజయ్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తులు అయితే నాకు తెలిసి పెద్ద ఎప్పుడు కూడా ఎక్కడ ఏం చేసేట్లు చాలా మంచి వ్యక్తులు మరి ఆ రోజు మరి మావోయిస్టులకు మరి ఎలాంటి సమాజం మేము పొరపాటు చేశామని మళ్ళీ ప్రెస్ లో వచ్చింది సార్ కదా ప్రాణం పోయింది అది చదివిపోయిన తర్వాత మనము చంపింది కూడా కడప అప్పటి కడప జిల్లాకు చెందిన వ్యక్తే అంటే అప్పుడు మావోయిస్టులలో ఉన్నప్పుడు సమ్ అతను ఎవరైనా అసలు మొత్తం మీద తీసుకుంటే అన్నను వీసీ చేసేసారు మీరు ఎంపీపీగా కొనసాగిన మండల ఇన్ఛార్జ్ గా ఉన్నారు డెవలప్మెంట్ విషయంలో రవికుమార్ గారి గురించి బాగా నిస్తుంటే అసలు ఎందుకు మీ కడప జిల్లాలో తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో తీసుకుంటే వేంపల్లె పాలిటెక్నిక్ ప్రభుత్వ పాలిటెక్ చాలా డిమాండ్ ఉంటుంది ప్రొద్దుటూరు తర్వాత ఎక్కువ అడ్మిషన్లు మీ దగ్గరే ఉంటాయి అసలుకి అంటుంటారు రాజశేఖర్ సార్ గవర్నమెంట్ లో ప్రతి చోట టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందని మాకు వాస్తవంగా డిగ్రీ కాలేజీ కూడా లేదండి ఇప్పుడు వెంపల్లిలో డిగ్రీ కాలేజ్ లేదు పాలిటెక్నిక్ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే అంత టౌన్ దేశంతో ఖచ్చితంగా మాకు కావాలని నేను రాసేడు సన్ను పోయి ఆ రోజు పోయి అడిగితే పాలిటెక్నిక్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ మాకు వెంపల్కి పెట్టండి అని అడిగాను అప్పటికే కొన్ని కమలాపురము రాజంపేట ధర్మవరము కదిరి ఇవన్నీ ఒక ఫైలు కొత్త కాలేజీలు శాంక్షన్ చేయాలని ప్రాసెస్ అవుతా ఉంది కింది నుంచి అది నాది లేదు వాస్తవంగా నేను సార్ను పోయి రాసేడు సార్ను పోయి డిగ్రీకి మాకు పాలిటెక్నిక్ కాలేజీని పెట్టి చిన్న చిన్న ఊరు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే మళ్ళీ అక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టానంటేనే ఇమీడియట్గా పాలిటెక్నిక్ కాలేజ్ అయితే నువ్వే అని చెప్పాడు మహాన్ దాడు సొంతంగా నువ్వు ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుపోయా అని చెప్పాడు నేను నాకు చదువు రాదు నాకు నేను పెట్టుకుని ఏం చేయాలి కాలేజ్ అని చెప్పాను నేను నాకు వద్దులే నాకు గవర్నమెంట్ అయితే ఉంటే మంచిది అప్పటికే సతీష్ వాళ్ళది ఒక డిగ్రీ డిగ్రీ కాలేజీ ఒకటి ఉన్నది అది పిల్లలు లేక మెయింటైన్ చేయలేక క్లోజ్ పరిస్థితిలో ఉంది వాస్తవంగా ఇట్లుంటుంది ప్రైవేట్లో పెట్టే రేపు ఏదైనా పిల్లలు రాకపోతే అది జరగకపోతే ఎవడైనా కూడా మెయింటైన్ చేయలేడు గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి అది మన ప్రాంతానికి మనం చేసే అవకాశం మీకు భగవంతుడు ఇచ్చాడన్నా గవర్నమెంట్ శాంక్షన్ నేను ఎప్పుడు కూడా సార్ అన్నాన్ని అన్నానే పిలిచేవాన్ని ఎందుకంటే నేను అంత క్లోజ్గా ఉండేవాడిని ఇప్పుడు కూడా రాజశేఖర్ సార్ని కానీ వివకం సార్ని కానీ ఇట్లా మాట్లాడేటప్పుడే సార్ అనేవాన్ని కానీ సార్ వాస్తవంగా సెక్రటేరియట్లో ఆయన సీఎం సీట్లో కూర్చొని పోయినప్పుడు కూడా అన్నానే మాట్లాడి నేను అక్కడ ఉన్న జనంతో సేను వాళ్ళంతా అది చూశారు ఎవడి పిల్లడు మీరు అప్పుడు కానీ ఆ తక్కువ సార్ అప్పుడు ఇది ఎవరు అన్నాన్ని పిలిచారు అని మాట్లాడినా నాదికి చూసారు అంత క్లోజ్గా ఉండేవాని కాబట్టి నేను అడుగుతానంటే సరే అని చెప్పేసి అక్కడ ఎవరికి ఫోన్ చేశాడో నాకు తెలియదు కానీ మా రవి వచ్చాడు వేంపల్లి పాలిటెక్నిక్ కాలేజీని అడుగుతాడు ఈ వేంపల్లి పాలిటెక్నిక్ ఎట్లా కొత్త కాలేజ్ అని పెట్టాను కదా దాంట్లో వేంపల్లి కూడా యాడ్ చేసి పంపించాడు అని చెప్పాడు అంతే సార్ నేను అడిగిన పది రోజుల్లో పది మ్యాక్సిమం ఇరవై రోజుల లోపలనే వేంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ జివో వచ్చేసింది నేను అసలు నేను ఇదేంది నేను అడగడమేంది పది రోజులకే పాలిటెక్నిక్ కాలేజీ జీవో రావడం ఏదని అట్లా గవర్నమెంట్ కాలేజ్ పెట్టిన తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయించడంలో అయితేనేమి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన పరిస్థితి అయితేనేమి దానికి కావాల్సిన సైట్ అలాట్మెంట్ అయితేనేమి ప్రతి విషయంలో కూడా నేను మా లోకల్ లీడర్లు అప్పుడు వేగం సర్వ్ ఉండేవాళ్ళు ఆయన పట్టుకొని ఇవన్నీ ఏర్పాటు చేయించి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మంచి బిల్డింగ్స్ కూడా కట్టించాం అట్లైనా చేరే వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ కాదు ఆ హాస్టల్లో కూడా డిమాండ్ సీట్లు కూడా డిమాండ్ ప్రతి సంవత్సరము మిగతా కాలేజీలు ఫిలప్ అవుతాయి లేదు కానీ వేంపల్లి ఖచ్చితంగా డిమాండ్ ఖచ్చితంగా అన్ని ఫిల్ అవుతాయి లాస్ట్లో కొన్ని సీట్లు ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఏదైనా మా దగ్గరకు వచ్చి అడిగితే కూడా ఈ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే కూడా కొన్ని సీట్లు అట్లా కూడా ఫిల్ అవుతుంటాయి బట్ మరీ ఇప్పుడు డిమాండ్ లేని బ్రాంచెస్లోనే మిగిలిపోతాయి కానీ పాలిటెక్నిక్ కాలేజీ పులివెందుల మన కడప జిల్లాలో ఫస్ట్ పాలిటెక్నిక్ డిమాండ్ అనేది ప్రొద్దుటూరు అది పూర్వం కాలేజీ ఇప్పటి నుంచే ఉండేది అది దాని తర్వాత వేంపల్లె చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే మా సరౌండింగ్ మండలాలు ఐదు మండలాలు ఉన్నాయి వేంపల్లెకు చదువుకునే వాళ్ళు పైగా అక్కడ చదివిన వాళ్ళకు కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది మంచిగా ఉంది మంచిగా రిజల్ట్ వస్తుంది బట్ అక్కడ నాకు తెలిసి ఇంతవరకు వేరే వేరే ఇల్లీ యాక్టివిటీస్ ఏదైనా జరుగుతాయి అనేది కూడా నాకు నా నోటీస్కి ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఆ కాలేజీలో కూడా మామూలుగా వేరే అమ్మాయిలు నడిపడము అది ఇది జరుగుతా కూడా నాకు చెప్తారు ఎక్కడ ఏం జరిగినా కూడా నేను వేరే కాలేజీలు ఏం జరిగితే కూడా నా నోటీస్ వస్తుంటాయి కాబట్టి లోకల్గా అక్కడ అవైలబిలిటీలు ఉంటాయి కాబట్టి బట్ అక్కడే అవన్నీ ఏం లేవు కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ గా బాగానే జరుగుతుంది మెయింటెన్స్ కాబట్టి పిల్లలు కూడా బాగా చెప్తారు ఎంపీపీగాను రెండో టర్ రెండో టర్ము గా కొనసాగుతున్నారు కదా మీరు అవును నేను ఫస్ట్ రెండో టర్మ్ జడ్పీటీసీ గా అవకాశం వచ్చింది మీకు మీరు వెంపల్లిలో సాధించిన ప్రగతి ఏముందంటారు అభివృద్ధి పనులు నేను ఫస్ట్ టైం జెడ్పీటీసీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సారు ముఖ్యమంత్రి విన్నాడు అప్పుడు నేను జెడ్పీటీసీ అయినప్పుడు నాకు మేజర్ అచీవ్మెంట్ పాలిటెక్నిక్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీతో పాటి మొత్తం వేంపల్లె టౌన్ కానీ రూరల్ కానీ ప్రతి ఊర్లో కూడా మొత్తం అన్ని ఊర్లలో కూడా సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు మాకు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏరియా ఏజెన్సీ అని ఇప్పుడు ఉన్నట్లు అప్పుడు కూడా ఉండేది మరి దానికి సంబంధించిన ఫండ్స్ వచ్చేటి కలెక్టర్ గారు అప్పుడు ఓజడి గారు శాంక్షన్ ఇచ్చేవాళ్ళు దాంతో మేము అక్కడ లోకల్గా కావాల్సినీ కూడా ఏ ఊరికి ఏం కావాలనే ఉద్దేశంతో వాటర్ సప్లై అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఈ సిమెంట్ రోడ్లు అయితేనేమి చాలా బాగా చేసాం మీరు ఒక జెడ్పీటీసీ మాత్రమే మీకు అంటే పార్టీలో మీరు చాలా కీలకంగా వచ్చు జిల్లా కలెక్టర్ గారితో మీకు చాలా సాన్నిహత్యం ఉందంటారు అసలుకి ఎవరుకాకుండా మీరు ఒక ఫోన్ చేసినా ఏ పనైనా ఇలా ఇట్టే జరిగిపోతుంది అంటారు జిల్లా కలెక్టర్తో అది ఎందుకంటే నేను నా గవర్నమెంట్తో పని మా గవర్నమెంట్ ఉందా మా గవర్నమెంట్ లేదా అనేది పక్కన పెట్టే నేను మొదటి నుంచి నేను రాజకీయంలో గతంలో జెడ్పీటీసీ కానీ ఇప్పుడు కానీ మండల ప్రెసిడెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానిలేండి నేను ఎప్పుడైనా కూడా ఆఫీసర్లతో నేను చాలా రిక్వెస్ట్గా చెప్పుకునేవాడిని నేనేదో మా గవర్నమెంట్ నువ్వు చేయా చేయా అని అట్లా దబాయించేది అది మొదటి నుంచి కూడా లేదు నాకు అసలు నేను ఈ పోటీకి స్టిల్ ఈరోజు కూడా నాకు మా తహసీల్దార్ ఆఫీసులో పని ఉంటే తహసీల్దార్ ఆఫీసు పోయి తహసీల్దార్ ఎదురు కూర్చొని సార్ ఇదో మా వాళ్ళకి ఇదే అడుగుతున్నారు ఇవి చేయండి నేను చెప్పడము నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఎండిఓ ఆఫీస్ పోయి ఎండి గారికి నేను ఎండిఓ గారి దగ్గరికి పోయి కూర్చొని ఇదో ఇవి కొన్ని చేయించండి మా వాళ్ళు అడుగుతున్నారు అని మా సపోర్టర్స్ కావాల్సిన పనులు చేయించేది అది మొదటి నుంచి ఒక అలవాటు అట్లనే కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ జిల్లాలో మా జిల్లాలో పనిచేసిపోయిన కలెక్టర్లు దాదాపు పది మంది కలెక్టర్లు ఎవరైనా నా పేరు కనుక్కుంటారు పలానా వెంపలే రవి అంటేనే వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రైక్ అవుతారు అట్లా కలెక్టర్ గారితో కానీ జాయింట్ కలెక్టర్లతో కానీ బాగా ఉండేవాడిని ఎందుకంటే మా అవసరం కోసం ఖచ్చితంగా పోయి కలిసేవాని ఒకటికి రెండు సార్లు పోయి కలిసేవాని వీళ్ళని పిలిచిపోయి మాట్లాడించేవాని దాంతో అధికారులు అందరూ కూడా కొంచెం క్లోజ్గా ఉంటారు ఉంటా నేను ఎప్పుడు కూడా ఇరెగ్యులారిటీస్ అసలు చెప్పనండి నేను నేను గవర్నమెంట్ జీవో ప్రకారము నేను చెప్తే ఒక పని ఖచ్చితంగా అవుతుందని నాకు కాన్ఫిడెంట్ ఉంటేనే ఆఫీసర్ చెప్తాను నేను అంతేగాని నేను ఈ పని ఊరికి వేయక ఇది మీరు చేయ మీరు ఏం చేయలేవు మా పవర్ చేయకుంటే దాని నువ్వు అని అట్లా అట్లా ఎప్పుడు నాకు రావు ఆఫీసర్లు చెప్పేదానికి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ నేను రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి సార్ ఇవన్నీ మీకు ఇబ్బంది లేదని అంటే అట్లనే చెప్తా కాబట్టి ఈ ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మా మండల స్థాయి అధికారులు కూడా మా మండలంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా కూడా నా నెంబర్ ఎవరు డిలీట్ చేయలే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా దగ్గర పాతకాలంలో జనార్ద అని ఒక ఎస్ఐ ఉండేవాడు అప్పుడు ఉమేష్ చంద్ర కడపలో ఎస్పీకి ఉండేవాడు పోలీసు ఎంత పవర్ఫుల్గా జరిగిందంటే మీకు తెలిసి ఉంటుంది బాగా మీరు జర్నలిస్ట్ కాబట్టి అంత పవర్ఫుల్గా జరిగినప్పుడు ఆ జనార్దన్ నాయుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అతను మధ్యలో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయాను తిరుపతిలో మళ్ళీ చంద్ర గారు అన్నారు టైట్ టైట్ పరిస్థితి మా సార్తో బయటపడింది అప్పుడే అప్పుడు ప్రతి పోలీసు అంత పవర్ఫుల్గా జరగాల చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు నేను ఆయనకు ఒక అవార్డు వచ్చింది యాక్చువల్గా రాష్ట్రపతి అవార్డు ఏదో వచ్చింది ఏసీబీలో డీఎస్పి తిరుపతిలో పనిచేస్తున్నాడు సమ్మ పేరు జనార్దన్ నాయుడు అని పీలర్ దగ్గర ఆయన సొంతూరు మా వేంపల్లా దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ అతను విశాఖ పనిచేశాడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే మా గవర్నమెంట్ కాదు ఆయనప్పటికీ ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా కంగ్రాట్స్ సార్ నేను పలాంట ఫోన్ చేశాను నేను నేను ఫోన్ చేస్తాను ఆ రవి రవి ఎన్ని రోజులు చేశాను ఫోన్ అని అని అడారు నాతో ఏం పని ఆయనకేం పర్లేదు కదా నా నెంబర్ అవసరం లేదు కదా అన్ని రోజులు పనిచేసిపోయి దాదాపుగా ఇది వేంపల్ నుంచి వెళ్ళిపోయి కూడా ఇరవై వేలు ఏంటి ఇప్పుడు కూడా నా నెంబర్ ఇట్లా సేవ్ చేసి పెట్టుకొని ఫోన్ చేస్తానే చెప్పరావే అని చెప్పి మాట్లాడాడు మీకు ఒకటి స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అంటే మీ ఏంటంటే పుర్వేందర్ నియోజకవర్గమే కదా పులివెందల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యతని ఇచ్చారు వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు ఇతర అంశాల్లో వాళ్ళకి చేతునిస్తూ వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు మీలాంటి వారు కావచ్చు ప్రతి మండలంలో గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా చేతునిస్తున్నారు కానీ తొలి నుంచి ఆ కుటుంబం కోసమే శ్రమించి ఆ కుటుంబమే తన కుటుంబం అనుకొని ఆ కుటుంబం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన దంతలూరు కృష్ణ ఎందుకు వైఎస్ కుటుంబం దూరం పెట్టింది ఈరోజు పెట్టి మీరు ఎందుకు అనుకుంటారు అట్లా ఎక్కడ ఆయన ఆయనకు పదవి ఆయన అవసరమైనప్పుడు మాట్లాడితే ఆయన కావాల్సింది చెప్తారు చే దంతలూరు కార్యక్రమంలో ఆయనకు ఆహ్వానించడం కానీ పార్టీలో ఏదన్నా ఒక పదవి కానీ మేము మన రీసెంట్ గా వాళ్ళ అతను పెళ్లి చేసుకుని లింగాల మండలంలో చేసుకున్నాడు కదా మన కోమలతూరు చేసుకున్నాడు అక్కడ కార్యక్రమం జరిగితే ఎంపీ సార్తో పాటు కలిసిపోయి కార్యక్రమం చేశారు దేవులం ఓపెనింగ్ కూడా ఆయన పోయి పిలిచిపోయి చేయించాడు తర్వాత అక్కడ పర్నపల్లి రిజర్వాయర్లో లో మేము నీళ్ళేది కానీ నేను కూడా పోయినా కార్యక్రమంలో కూడా కృష్ణ ఉన్నాడు మతపడ్డా పాల్గొన్నాడు పాల్గొనకుండా ఎందుకుంటారు అండి ఇట్లా ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చారు ఎందుకుంటారు వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకు వాళ్లకు కుటుంబాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తికి వాళ్ళు ప్రాధాన్యత ఇయకుండా పోయే క్వశ్చన్ లేదండి ఖచ్చితంగా ఇచ్చారు వాళ్ళు అవసరం అయినప్పుడు ఒక ఖచ్చితంగా చేస్తారు చేయకుండా నాకు తెలిసి దంతులు కృష్ణ గారు ఏమి చేసినా వైఎస్ కుటుంబం కోసమే చేశారు తప్పితే తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎక్కడ ఏ పని చేయలేదని ఉంది సరే ఆ కుటుంబం కోసం అన్ని చేసినప్పుడు అతను ఎందుకు పైకి తీసుకురాలేకపోతున్నారు ఎందుకు అంటే అట్లే అక్కడ వాళ్ళ భార్యను లాస్ట్ టైం సర్పంచ్ ఇచ్చారు సర్పంచ్ ఇచ్చారు అక్కడ మళ్ళీ ఎంపీటీసీ కావాలని ఎంపీటీసీ ఇచ్చారు బట్ ఆ రిజర్వేషన్ రాలేదు కాబట్టి కావాలంటే మంచి పదవులని కాదండి సర్పంచ్ డబ్బులు లేక అది వేరండి వాళ్ళు అడిగినారు కాబట్టి ఆ పాప సొంత ఊరు వాళ్ళు అది కావాలని వాళ్ళు అడిగినారు కాబట్టి అక్కడ ఇచ్చారు ప్రాధాన్యత తీయకుండా అతను మండల ప్రెసిడెంట్ కావాలంటే ఇచ్చిందరు జెడ్పీడీస్ కావాలంటే ఇచ్చింది ఏది కావాలంటే ఇచ్చింది తీయకుండా ఎందుకుంటారు ఒక కుటుంబం కోసం త్యాగం చేసిన దంతలూరు కృష్ణకు ఒక జెడ్పీటీసీలో ఒక ఎంపీ పదవి సరిపోతుందా లేదు కార్పొరేషన్ కావాలంటే అడిగింటే ఇచ్చిందిరేమో నాకు అడగాలా మీరు అంతా అడిగారా అంతే కదండి ఎవరైనా కూడా అడిగారా మీరు అడిగారా ఇచ్చారా నాకైతే ఇచ్చారండి వాస్తవం మీరు అడగకముందే ఇచ్చారు అంటే మీ మీకన్నా ఎక్కువగా దంతులు కృష్ణ తన యుక్త వయసు నుంచి కూడా వైఎస్ కుటుంబం కోసమే పోరాడు జగన్ వాళ్ళిద్దరూ ఒకటే ఏజ్ కదా ఈక్వల్ ఏజ్ చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతా నే పక్కన పక్కన ఇల్లు లేదు లేదు యుక్త వయసు నుంచి కూడా ఆ కుటుంబంతోనే ఉన్న దంతులు కృష్ణ

అంటే మిమ్మల్ని అడగను నాకు అంత లోపల నాకు తెలియదు కావాలంటే జగన్ రెడ్డి అందుకు వివేకానంద రెడ్డి గారితో బాగా ఉండేదా రాజశేఖర్ రెడ్డి ఉండేదా నాకు ఇద్దరితో బాగా ఈయన లోకల్ గా ఉండేవాడు కాబట్టి వివేకానంద రెడ్డి సారు లోకల్గా ఉండేవాడు కదా ప్రతి విషయానికి ఆయనతోనే మేము మాట్లాడేవాళ్ళం మరి నేను ఏదైనా అవైలబుల్ లేనప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఉన్నప్పుడే రాజశేఖర్ సార్తో కూడా ఫోన్ చేసి చాలా సార్లు మాట్లాడడం జరిగింది నేను ఈయన రాజశేఖర్ సార్ సీఎం గా ఉన్నప్పుడు ఒక ఏడు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను నేను నాకు పొద్దున్నే నాలుగున్నర ఐదు గంటలకు ఫోన్ చేసే సార్ సూర్యుడు ఉంటాడు సూర్యుడు సార్తో మాట్లాడారు అంటే ఇచ్చినాడు మాట్లాడినాడు కూడా నేను సేమ్ అని కూడా మాట్లాడినాడు నేను బట్ నాకు క్లోజ్ ఏమీ ఇద్దరు కూడా చాలా బాగా ప్రోత్సహించారు అయితే నాకు వివేకానంద రెడ్డి లోకల్గా ఉండేవాడు కాబట్టి ఎక్కువ అతనితో ఉండేది వివేకా నాన్నగారు పెద్ద భూస్వామి అండి భూస్వామి అంటే మాకు అరవై డెబ్బై కళ్ళ దాకా ఉండేది సార్ ఊళ్ళో ఎందుకంటే అప్పట్లో రాజారెడ్డి గారికే నాన్న అప్పులు ఇచ్చేవారు అంటుంటారు అదేది చేపద లేదన్నా అడిగింటే ఇచ్చిండచ్చు దానికి ఏమి ఎవరైనా ఆస్తుల పరిస్థితి ఏంటి అట్లా ఎందుకనుకోవాలి ఆ అవసరానికి ఏదైనా అడిగింటే మా నాన్న దగ్గర మా ఫాదా దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే ఇచ్చిండొచ్చు కానీ అదే మేమే వడ్డీ వ్యాపారం చేసి మేము ఇచ్చేది కాదు అది అది ఏదైనా అవసరం ఉంటే ఏదైనా డబ్బులు వచ్చిందని తెలిసి ఇచ్చింటారు మా బాధ చిన్నకాయలు వ్యాపారం చేసుకున్నాడు కాబట్టి అప్పుడు ఏదన్నా వచ్చింటే ఏదైనా అవసరం చిన్న అంతేగాని రవికుమార్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఒక ఏటీఎం కార్డులా బరికేవారు అంటుంటారు అట్లా ఏం లేదండి అట్లా ఏం లేదే నేను ఏ ఆఫీసులో లో పని అయినా చెప్పేవాన్ని పనులు చేసేవాడిని కానీ వివేకానంద రెడ్డి గారు వెంట మీరు పొలం అంటూ సూట్ కేసు పెట్టుకుని హైదరాబాద్ పోయి అక్కడే మకాం వేసి మరి ఉద్యోగస్తుల బదిలీలు కావచ్చు ఇంజనీర్ల బదిలీలు కావచ్చు ఏదైనా కూడా ఒక హయ్యర్ అఫీషియల్ బదిలీలు కావచ్చు ఇతరత్ర విషయాలు వివేకా రెడ్డి గారు అలా పెట్టుకుని పనులు చక్క పెట్టుకుని వచ్చేవారంట కదా ఇది శుద్ధపదం అండి నేను అట్లా పైరుగులు చేసేది ఇంకోటి డబ్బులు తీసుకునేది ఆ పద్ధతి నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు నేను ఏదైనా చెప్పినానంటే అది నాకు ఫాలోవర్ మా పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఉండాలా లేకుంటే మరి నాకు ఏదైనా తెలిసిన వాళ్ళనే ఉండాలా లేదంటే ఇక్కడ లోకల్గా పనిచేసిపోయిన మా వేంపల్లి మండలి పని చేసిపోయిన ఎంప్లాయీస్ అన్న ఉండాలి కానీ నేనేదో డబ్బులు తీసుకొని ఇట్లా అది చేయాలని చేయించాలి అనుకుని ఇప్పటికి నేను కూడా ఎక్కడో నిండేవాని రవికుమార్ గారు అదన్ని మీరు చెప్పేది అండి నేను ఏ ట్రాన్స్ఫర్లు ఎవరి చేయించలేదు ఎవరి పైరవేలు చేయలేదు ఏమి చేయలేదు నాకుండే అలవాటు ఒకటి ఏమంటే ఇదో ఇది ఒకటి విషయం ఇదే ఇదో ఈ పలానా వాళ్ళు నా ఇది ఇది పలానా అని చెప్తాను నేను సార్ రాసేడు సార్ కానీ వేగా నాటి కానీ విషయం వాళ్ళు కాదు ఎవరేమైనప్పటికీ చెప్పేవాని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఏదో దీని గురించి మాట్లాడినారు పైరవిక గురించి చెప్పినారు కానీ చెప్తా ఎమ్మెల్సీగా నిన్న ఏసత్తం గారికి ఎమ్మెల్సి ఇచ్చాడు సార్ గుంటూరు జిల్లా చంద్రగిరి చంద్రగిరి ఏసత్తం గారికి మీరు కావాలంటే ఆయన కూడా అడగండి ఆయనకు ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పుడు ఇచ్చారు ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఆయన వాళ్ళ మరదాలు వేంపల్లి ఉంటాయి ఆ పాప తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఆ పాప అప్పుడు ఎంపీటీసీగా ఎలక్షన్లో గెలిచింది ఏసత్తం మరదాలు వాళ్ళ మిస్సెస్ సొంతం అక్క చెల్లెలే ఆ పిల్లడు అయితే వేరే ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రాపర్టీస్ పైన రైట్ చేశారు యాక్చువల్గా డబ్బులు తీసినటువంటి దొరకలేదు ఆదాయానికి ఆస్తులు ఉన్నాయనే దాంట్లో అతని ఏదో ఇబ్బంది జరిగింది అతను వాళ్ళు ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో ఉన్నారు కాబట్టి నాకేదో సార్ ముఖ్యమైన ఉద్దేశంతో వాళ్ళు ఎట్టడి వరకు నా దగ్గరికి వచ్చారు సార్ నా దగ్గరికి వచ్చారు నేను రాసాడు సార్ దగ్గరికి పోయినా సార్ నా వీళ్ళు ఈయన పరిస్థితి ఇది ఈయన ఈయన ఏరూరు చాలా మంచివాడని వాళ్ళ వాళ్ళందరూ చెప్తుంటారు వీళ్ళ మర్దాలు మా వేంపల్లె మండలంలో ఎంపీటీసీ ఆ పాప తెలుగుదేశము మన పార్టీ కాదు వాళ్ళు వచ్చారు కాబట్టి అతను అందరూ చెప్తున్నారు అతను ఏదైనా రియల్ చేసే అవకాశం ఉంటే చేయించండి అని చెప్పినా అతను ఇప్పుడు ఉన్నాడు కదా అతను ఎంత ఇచ్చాడో నాకు ఏమి ఇచ్చాడో అనేది మీరు కనుక్కోండి నంబర్ ఏమిటి ఫోన్ చేస్తాను అంటే ఒక్క నిమిషం చెప్తా నా ఫోన్లో ఉన్నది నేను ఒక్క నిమిషం చెప్తా నేను ఎప్పుడైనా కూడా ఎక్కడ ఎవరి కోసం కడపకు పోని ఇప్పుడు అప్పుడు హైదరాబాద్ పోని ఇప్పుడు విజయవాడ పోని నా బండికి ఒక్కరు కూడా ఎవరితో కూడా నేను డీజిల్ పట్టించుకుని కూడా పుయ్యమని కాదు నా బండికి నేనే డీజిల్ పట్టించుకోవాలా నాతో పాటు వాళ్ళకు మేము హోటల్లో భోజనం తిన్నా కూడా నేనే డబ్బులు ఇవ్వాలి కూడా నేను ఒక్కరు అయింది ఎందుకంటే భగవంతుడు ఏదో ఇచ్చారు చాలా మీరు కనుక్కోండి కావాలంటే కాదనేది వేంపల్లి ఎవడండి చెప్పినాడు విజయవాడలోనా నాకు విజయవాడలో లేదు హైదరాబాద్ వేంపల్లి మనం తప్పితే ఎక్కడ లేదు నాకు అంతే అంతే పక్క ఏంది వేంపల్లి ఉండేది నాకు అదే రీసెంట్గా పది ఏళ్ళ కిందట ఒక సైట్ రాయచోట్లో కొనుక్కునే అది కూడా కోర్టు డిస్పి అయిపోయి ఈ మధ్య రాయచోటి తలం ఇష్యూ మీకు గడికోడ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డికి మధ్య ఇష్యూ జరుగుతుంది కదా ఏం జరగలేదు మన సరే అండి అసలు ఆయనకి సంబంధం అసలు ఆయన సంబంధమే లేదు ఆ విషయం పోయినా సీఎం కూడా పంచాయతీ చేశారు మీ దర్శనండి ఏం జరగలేదు ఎవరు చెప్పినారు మీ ఇంత సుధాపద మీకు ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అది మేము కొనుక్కునేమో మా కొనుక్కునేమో రీసెర్చ్ చేసింది దాంట్లో కాకపోతే వాళ్ళ తరఫున ఏదో కొంతమంది ఏదో చిన్న డిస్ప్యూట్ ఏదో ఉన్నది కోర్టులో వేసారు ఆ కోర్టులో కూడా మాకు ఫేవర్గా కొట్టేశారు అది జిల్లా కోర్టులో కొట్టేశారు హైకోర్టులో కొట్టేశారు శ్రీకాధ్రెడ్డికి ఎందుకు నాకు ఆయనకు ఏం లేదు చిన్న వ్యక్తి కాదు కదా ఉత్తది అయింది నేను అట్లా ఇష్యూ ఉంటే కూడా పోను అది కూడా అంత నిషన్స్ ఉండాలనుకో నాకు తెలిసి నేను దాంట్లోకి పోయారు కదండి అసలు ఏదో పొరపాటు ఏదో తొందరపడి నేను ఏదో తీసుకున్నాను అని ఎన్ని మార్పులు గవర్నమెంట్ చేతిలో ఉంది కదా వెళ్ళు పోరా గవర్నమెంట్ మీ చేతి ఏదైనా చేసుకోగలుగుతారు కదా అట్లే గవర్నమెంట్ మన చేతిలో ఉన్న చట్టం మన చేతిలోకి తీసుకొని మనం మాట్లాడలేము కదా అంతేనా అంతే కదా చట్టం తన పని అది చేస్తుంది ఎవరు ఎవరు ఎందుకు చేయదు నేను తప్పకుండా చేస్తాది చేస్తున్నారు మీరు తప్పకుండా చేస్తారు చేయకుండా చేస్తున్నారు మీరు తప్పకుండా చేస్తా అండి చేసేదానికే కదా మీరు చేయిస్తున్నారా అని అంటున్నారు చేస్తాం చేయిస్తున్నారా సంతోషం అండి అలా చేయిస్తుంటే చాలా సంతోషం రాష్ట్రంలో చట్టం తన తని తాను చేసుకునేలా మీరు చేయిస్తుంటే చాలా సంతోషం అందరూ కూడా సంతోషిస్తారు ఆ పరిస్థితి లేదని అందరూ అనుకుంటున్నారు అనమాట తెలుగుదేశం అనుకునే మనమే చేయలేదు అండి వాళ్ళు విమర్శించడమే ఒక పని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా టీడీపీలో ఉన్న పులివెందుల నాయకులకు ఎందుకు అనుకూలిస్తుంటాయి అట్లేం లేదు పులివెందులు అనే కాదు కదా మన వెంకటశివారెడ్డి కూడా టీడీపీలో నుంచే గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ రాజశెట్ సార్ గవర్నమెంట్లోనే అతను ఎమ్మెల్యే చేయడు ఓకే కడప నుంచి పులివెందుల నుంచి అతను కూడా కడపన చేయడం కదా పులివెందుల్లో మీకు మెజార్టీ ఉన్నా కూడా రెండు వేల పద్నాలుగులో స్థానిక సంస్థల్లో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు బీటెక్ గారు గెలిచారు మళ్ళా పట్టభద్ర నియోజకవర్గానికి అదే పులివెందులు చేసిన భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు గెలిచారు మీరు అధికారంలో ఉన్నారు మళ్ళా మీరు అధికారంలో అది రాయలసీమ పశ్చిమ రాయలసీమకు మాకు సంబంధించి అది కూడా పోయింది ఏంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీకు ఖర్చుబాటు రాలేదా ఇప్పుడు దీన్ని బట్టి రాలేదని అనుకోవాలి మేము అట్లా మేము ఆయన గెలిచాడు కదా వెన్నపతి గోపాల్ రెడ్డి కూడా గెలిచాడు కదా ఎప్పుడు మా పవర్లో లేనప్పుడే గెలిచాడు కదా పార్టీ తరఫున అది అది వేరే మీ పార్టీకి సంబంధం లేదు అది ఎందుకు లేదు మీ పార్టీకి సంబంధం లేదు మీరు అధికారంలో ఉండగా మీకు మెజార్టీ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అది కూడా వైఎస్ కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా మీరు అధికారంలో ఉన్నారు ఫుల్ మెజార్టీ ఉంది మీకు పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజర్గంలోకి సంబంధించి గోపాల్ రెడ్డి కుమారుడే వెన్నపూస రవీంద్ర రెడ్డి ఓడిపోయారు మీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు అసలు ఏమన్నా తెలుసు మీరేమన్నా యాగం చేయకూడదు ఎందుకు అది మా వాళ్ళు కూడా కొంత నెగ్లెన్సీ పవర్ ఉంది కదా మనం గెలుస్తారులే ఇదేం పెద్ద ఎలక్షన్ అనుకొని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లే సార్ కానీ మా తాలూకాలో అయితే మంచి మెజార్టీ వచ్చింది రాకుండా పోయేదేం లేదు అక్కడే మైనస్ వచ్చిందంటారు ఎవరు చెప్పినారు సర్వేలు ఏం సర్వే చేశారు సార్ ఎవరు సర్వే చేశారు ఎవరు చెప్పినారు చెప్పండి పులి మెజార్టీ వచ్చిందని టీడీపీ వచ్చిందని ఏ ఒక సర్వే కూడా చెప్పలేదు మెంబర్ ఏం టీడీపీ అతను లోకల్ కాబట్టి పులి కాంక్షించి కాబట్టి పైగా అతను బంధుత్వం ఉండే వాళ్ళందరితో కూడా వర్క్ చేయించాడు వాస్తవంగా ఇలాంటి వారంతా లోపాయి గారికి సహకరించారు సుద్దాపదం ఇది అతను నాకు అతను ఫోన్ చేసింది లేదు మేము మాట్లాడింది లేదు ఒప్పించింది లేదు అసలు సుద్దాపదం ఇది ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్న కొంతవరకు వైసీపీతో కొంత లోపాయక ఒప్పందాలు ఉన్నాయి మున్సిపాలిటీలో ఒక ల్యాండ్ కబ్జా చేసినప్పుడే కొంత ఆక్యుపేషన్ ఉన్నప్పటికీ కూడా ఇదే వైఎస్ భాస్కర్ రెడ్డి గారే మళ్ళీ మాట్లాడి కూడా దాన్ని క్లీన్ చేయించారు అది అది నాకు తెలియదు పులివెందుల వ్యవహారం ఎందుకంటే లోపల వేంపల్ల వరకే మాట్లాడతా కానీ పులివెందుల పక్కన మా జస్ట్ వేముల మండలం గురించి కూడా నాకు నాకు అవసరం లేదు కూర్చొని అదే వేంపల్లి వరకు ఎవరితో మాట్లాడతాను నేను నేను మా ఎంపీ గారితో మాట్లాడతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా వేంపల్లి వరకే మాట్లాడతా మీరు ఎవరైనా కనుక్కోండి మా కలెక్టర్ కనుకోండి నేను వేంపల్లి వరకే మాట్లాడతా కానీ అదే వేంపల్లి మాట్లాడను నాకు అవసరం లేదు చిత్తూరు జిల్లా తంబల్లపల్లె సర్పంచ్ శ్రీనివాసులు తెలుసు అండి నాకు లేదండి మీకు అసలు పరిచయం లేదు పరిచయం లేదు బాగా క్లోజ్ అంటారు తంబలపల్లె నాకు ద్వారకనేత రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అవును నాకు తెలియదు నేను ఎవరు ఓకే అసలు పరిచయం లేదు నా పేరు కూడా ఇప్పుడు వింటాడనే అవునా సంతోషం పరిచయం లేనప్పుడు ఎందుకు లేండి ఇప్పుడు వింటాను నేను వివేకానంద రెడ్డి గారు మీకున్న అనుబంధం ఎలాంటిది వివేకానంద రెడ్డిగా మాకు నాయకుడండి ముందు నుంచి మేము రాజకీయలో చెప్పండి మమ్మల్ని వెన్న తట్టి ప్రోత్సహించిన నాయకుల్లో రాజకీ రెడ్డి సారు వివేకం సార్ వాళ్ళ ఇద్దరు కదా ఇంత వద్దాం మేము మాకు ఇప్పుడు గుర్తింపు వచ్చిందంటే ఈ లెవెల్ వచ్చామంటే కూడా సైమల్ గా హత్యకు బలమైన కారణం ఉంటుందంట అది ఎన్ని ఏమైనా చెప్పచ్చు దాంట్లో రెండు నాలుగు రకాలు నేను కూడా మీడియాలో చూసేది కదా మీరు వ్యక్తిగతంగా చాలా దగ్గర కదా అవును దగ్గర అయితే నాకెట్ తెలుస్తుంది అండి దాని గురించి అంటే ఎందుకు ఏ ఏ క్రమంలో ఆయన హత్య జరిగింది కారణం ఏంటి ఫస్ట్ లో అందరూ అని కూడా యాక్చువల్గా బెంగళూరు సెటిల్మెంట్ గురించి జరిగింది అని అది నాకేం పని అండి నేను అట్లనే అవును అయితే క్లోజ్ అయితే ఆయన ఎక్కడ పోతే ఎక్కడ పోయితే నా పని నేను నేనట్లేం పోయి వస్తుందండి శుద్ధాబంధం ఎవడో మీకు చెప్పినాడు మీకు చెప్పినడు ఎవడు చెప్పండి ఎవడు చెప్తా శుద్ధాబంధం ఇది మీరు ఊరుగా వేగ ఏదైనా అడుగుతాను నారాజు గారు మీరు ఊరుగా వేగ ఏదో ఒకటి అడిగితే సమాధానం చెప్తాడని అడుగుతుంటారు కానీ నేను ఎక్కడైనా పోయినట్టు వేగం సార్య కాబట్టి పోయి ఏదైనా చేసినట్టు ఒకటి పేరు చెప్పింది నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు మీరు ఒకటి చెప్పండి పలానా దగ్గర మీరు మీ డబ్బు తీసుకొని పని చేసారు ఆయన బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు చాలా చేయించారు ఒకటంటే ఏది ఎగ్జాంపుల్ చెప్పండి కాదు కదా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పారు ఉదాహరణ చాలా ఉన్నాయి కదా ఏమి లేదు సుద్దాబద్ధం ఏమి లేకపోతే వరకు నాకు క్లోజ్ అండి నాకు చాలా క్లోజ్ నాకు దైవంతో సవాన్ వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు వాళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి గారు ఎట్టున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా అట్లే ఉన్నారు నాకు అంతే నాకేమి ఇబ్బంది లేదు అప్పుడు వాళ్ళు ఎట్లా నన్ను వాళ్ళో వీళ్ళు కూడా అట్లే చూసుకుంటున్నారు నా మాటకు అట్లే గౌరవ నాకు నాకేమి ఇబ్బంది లేకుండా నా మండలం వరకు నాకు ఏం కాని కూడా ఇచ్చేదానికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి ఉండేది ఇంకో ప్రశ్న స్టేట్ కదా మీ దైవంతో సమానమైన వివేకానంద రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా షమీం అనే ఒక ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నారు ఒక కుమారుడు కూడా ఉన్నాడని ఇది వాస్తవమా నాకు తెలియదు నేను నాకు ఇది కూడా మీడియాలు చూడమే వాస్తవం మీడియాలు చూడమే దైవంగా చూసుకునే మీ నాయకుడు లోత వ్యవహారాల గురించి మీకేం తెలియదు నాకు నాకు తెలియదు నేను మీడియా చూడమే నేను కూడా అది వైఎస్ రెడ్డి హత్య విషయంలో ఇప్పుడు మీ నాయకుడుగా భావించే అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది 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 అని ఆయన కుమార్తె సునీత గారు పోరాటం చేస్తున్నారు కదా ఆ విషయంలో మీరేమంటారు నాకు తెలిసినంతలో అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లాంటివన్నీ ప్రోత్సహించే వ్యక్తి కాదు అతను ఎందుకంటే దగ్గరగా చూస్తాను నేను అతను సర్వీస్ చేయాలనేది ఆలోచన కానీ నాకు వరకు అతనికి ఇట్లా జరుగుతా అనేది అనే విషయం తెలిసి ఉన్నా కూడా అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిలబడిపోయింది అతను తెలియకుండా జరిగింటే ఏం చేయలేము దానికి నేను అనుకుంటా ప్రగాఢంగా నమ్మినా నేను గుండెపోటు అనే అంశాన్ని మొత్తం తెరపైకి తెచ్చిందే అవినాష్ రెడ్డి గారు అనేది అవతల వర్గం ఆరోపిస్తుంది అది ఒకరేమండి ఆడ పొద్దున్నే జరుగుతానంటే అందరూ పోయినారు ఆడికి ఇట్లా సార్ జరుగుతానంటే మేము కూడా పోయినాం నేను నేను యాక్చువల్గా ఆ రోజు నేను సార్ చనిపోయిన రోజు ఆ రోజు వెంపల్లిలో ప్రోగ్రామ్ అనేది మాకు వేరే వాళ్ళు పార్టీలో జాయిన్ చేసే ప్రోగ్రామ్ అనేది ఎంపీ అవినాష్ రెడ్డి గారు వస్తున్నారు ఆయన కూడా వస్తా అని చెప్పి ముందు రోజు మాట్లాడచ్చాను నేను నేను కూడా అటెండ్ అవుతాను వెంపల్లి ప్రోగ్రామ్లో అని చెప్పి చెప్పాడు మీరు వస్తున్నారు లేదా కన్ఫర్మేషన్ నేను ఐదు గంటల కాల్ చేశాను ఆ రోజు చనిపోయిన రోజు కాల్ చేస్తే ఇంకా ఫోన్ సార్ రిసీవ్ చేయలేదు ఆ పక్కన కృష్ణారెడ్డి ఉంటాడు కదా నేను కృష్ణారెడ్డికి చేశాను పిఏ కృష్ణారెడ్డికి ఆపిల్ ఫోన్ ఎత్తలేదు ల్యాండ్ ఫోన్ చేసినా ఎత్తలేదు నీళ్ళు ఏమైపోయినారు లే బాగుంది ఏది ఏడు ఉన్నారు ఫోన్ కూడా ఎత్తలేదు ఏం పరిమితి ఉన్నారో ఏమాలి అనేసి నేను నాకు కొద్ది నేను తోటకు పోరాను తోటికి అడిపిన ఆ రోజు వెంపల్ రెండు గంటలకు ప్రోగ్రామ్ లేదు వేరే వాళ్ళ పార్టీలు జాయిన్ అయినాయి మళ్ళీ తర్వాత చనిపోయినాడు అని చెప్పి మళ్ళీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ అడిపినాడు తెలిసింది మీకు నాకంతా సిక్స్ థర్టీ సెవెన్ లోపల తెలిసింది ఏమని తెలిసింది అదే సార్ ఇట్లా చనిపోయినాడనే తెలిసింది అప్పుడు వస్తాడు అప్పుడు గుండెపోటు అని రాలే ఇంకోటి రాలే ఎత్త చేశాను రాలే ఏమి రాలే చనిపోయినాడని అంటే నేను బయలుదేరి పులి అంతే మరి ఎందుకు అవినాష్ రెడ్డి గారిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళకు ఈ వివేకానంద రెడ్డి సార్ హత్యను కూడా పెట్టుకొని ఈ ప్రభుత్వం తెచ్చుకోవాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నట్లు నేను భావిస్తాను దాన్ని ఎందుకు అంతగా అంటారో నాకు అర్థం కాలేదు కానీ ఇక్కడ లోకల్ కట్టే కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ఎంతో దొరుకుతుంది అనేది నేను అనుకున్నాను మొత్తం టీడీపీ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకేం అవసరం అసలు అవినాష్ రెడ్డి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే జగన్ రెడ్డిని బదనాలు చేయడమో అవినాష్ రెడ్డి బదనాన్ని చేయడము ఏదో ఒకటి చేస్తే వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వాళ్ళు ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకోవాలని అనుకొని ఉండొచ్చు వాళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు చంపింది ఎవరంటే ఏమంటారు అసలు దస్తగిరి అప్రూవర్ గా మారాడు ఇందుతో దస్తగిరి దర్శకిని ఇచ్చిన స్టేట్మెంట్ అంతా పక్కా మీరు నమ్ముతారా అది ఎట్లా ఉందా అండి వాడు కేసులో బయటపడేదాని కోసం చెప్పినాడేమో అది పక్కా నేను ఎట్లన్నా అది విచారణ జరుగుతుంది కదంగా ఇప్పుడు అతను చెప్పిందే కన్ఫామ్ అయిందని అతను నీ కేసులో నుంచి గడ్డైనసామని చెప్పి నీ కేసులోంచి నిన్ను తీసేసామని చెప్పి అతను చెప్పినారు నేను కేసు నుంచి గడన పడితే సార్ లేదండి ఆయన వాడి వాళ్ళకి ఎదుగు చెప్పినాడు మనకు తెలియదు కదా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారులేండి జైల్లో ఉన్నారు ఇద్దరు కూడా ఈ కేసులో సచులరుగా బయటపడతారా పునీతులు అవుతారంటారా ఖచ్చితంగా బయటపడతారని అనుకుంటారు అని అనుకుంటున్నారు నమ్మకం లేదు నమ్మకం లేదంటే అనుకుంటారంటే నమ్మకంతో వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది ఇంకా అది కోర్టు తెలుస్తుంది ఫైనల్ గా అది ఇప్పటివరకు ఈ నెల ముప్పైకి అయిపోతుంది మొత్తం షీట్ దాఖలు చేయాలి కేసు ముగించేలా మొత్తం కూడా అయితే వివేకానంద రెడ్డి మరణం మీకేలా అనిపించింది ఒక ఆయన భక్తుడిగా ఆయన మీకు బాధ చాలా అండి వాస్తవంగా నేను మా నాయన రెండు వేల పదార్లు చనిపోయినప్పుడు ఎట్లా ఏడ్చాను అతను కూడా అట్లా ఏడు వచ్చిన నేను మళ్ళీ హాస్పిటల్కు జస్ట్ అప్పుడే హాస్పిటల్కి తీసిపోయాను మూజేస్తాను అండి లైట్ అప్పుడే అమ్మూల్యం తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకోవడానికి ఇప్పుడు పోయినా ఆడికి అప్పుడు హాస్పిటల్లో చాలాసేపు ఆ రోజు దాదాపు ఆ రోజంతా కూడా చాలా బాధపడండి గుండెపోట హత్యన అని తెలియదు మీకు చనిపోయాడు మాత్రం తెలుసు అంతే గుండెపోటు కాదు చిన్న చనిపోయినాడు అని వచ్చింది అంతే గుండెపోటు కాదు హత్య హత్య చేశారన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే ఈ వ్యక్తిని కూడా హత్య చేశారా అనిపించింది సార్ నాకు ఎందుకంటే అతను ప్రతి ఒక్కరికి అతని దగ్గర పోయిన వాళ్ళందరికీ తాలూకాలో ప్రతి ఒక్కరికి మంచి మంచిగానే చేశాడు నాకు తెలిసి అతను ఎవరికి పెద్ద ద్రోహం చేసింది లేదు బట్ ఈ వ్యక్తిని కూడా ఇంట్లో చంపినారే ఇంత పనిమాల చంపినారనేది అనిపించింది నాకు హత్య చేసి ఇతను కూడా హత్య చేసినారని కానీ అతను ఎప్పుడు ఆ హత్య హత్య చేస్తాను ఎవరు అనుకుని ఉంటారు గవర్నమెంట్ పడలేరు అతనికి ఏది నా గవర్నమెంట్నే పెట్టుకోవచ్చు అంటే ఎవరు నాజలకి ఇరవచ్చారు పర్వాలే వేనేవాడు నేను నేను ఇంత ముందు కూడా గవర్నమెంట్ లేరట్టు ఓకే వైఎస్ వివేకానంద రెడ్డి గారి భక్తుడిగా మీరు ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న ఆరోపణలతో ఏకీభిస్తారా వాస్తవం ఆమె చేస్తున్న వాదనలతో మీరు దాని చెప్పలేండి వైఎస్ వివేకానంద రెడ్డి చాలా సన్నిహితులు చాలా దగ్గర కదా మీరు ఏ రోజైనా ఆయన చనిపోయిన తర్వాత రెండు కన్నీట్లు బొట్లు రాల్చి కనీసం ఆయన చిత్రపటానికి ఏ రోజైనా కులమాలు వేశారా ఎందుకు నేను విగ్రహాన్ని కూడా వేసేసాను సంవత్సరం కూడా ఆ రోజు పోయినా పోయినా మళ్ళీ సంవత్సరం కూడా పోయినా నేను లాస్ట్ ఈ ఈ దేనికి లేను నేను ఊర్లో ఊళ్ళో మన దగ్గరికి పోలేదు నేను నేను ఊర్లో లేను అక్కలు కాదు మీ గిడ్డంగివారి పల్లె కదా మీ స్వగ్రహం అవును వారి పల్లెకు మీ శ్రీమతి గారు పేరు మర్చిపోయాను రాధిక రాధిక గారు సర్పంచ్గా పనిచేశారు అవును ఉత్తమ సర్పంచ్గా రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు కదా అవును తీసుకున్నారు వచ్చిందా ఇప్పించారా అదేట్లండి ఏంది మేము ఇప్పించేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు నిర్బంధారాన్ని ముఖ్యమంత్రి కాదు కాదు ముఖ్యమంత్రి ఇచ్చింది అది వేరు కాదు అది కాదు అట్లా ఒకరి కాదు అది మీరు కనుక్కోండి పోయి ఎనిమిది కన్నా ఇట్లా అడుగుతారే అవార్డు కూడా ఇప్పించేది ఏమైంది మనం ఇప్పించేది కాదు అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండదు అండి ముఖ్యమంత్రి ఆవిడ సర్పంచ్ గా ఉన్నప్పుడు వారి పల్లె పక్కన పక్కన వారి పల్లె అవును ఈ రెండు పల్లెల్లో కూడా అప్పుడు ఉపాధి హామం కింద మొత్తం అక్కడ చెరువులకు మట్టి తోలినట్టు అంటే తోలకుండానే తోలినట్లుగా రికార్డులు సృష్టించి నాగలక్ష్మిని అప్పుడు ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు నాగలక్ష్మి దొంగ రికార్డులు సృష్టించి పోస్ట్ ఆఫీసుల ద్వారా పెద్ద సంచు గోన సంచులు డబ్బులు తీసుకుని పోయారంట అంటే ఆ పెద్ద ప్రచారం జరిగింది అప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా నాకు తెలుసు ఆ రెండు గ్రామాలకు సంబంధించి రికార్డు మట్టి మట్టి తోలకు తోలినట్లుగా రికార్డులు చూసి డబ్బులు స్వాహా చేశారు అది పెద్ద ప్రచారం చేసినప్పుడు మీ ఆడ సర్పంచ్ అక్కడ ఆ పెద్ద దుమారం రేపినప్పుడు మీ ఆవిడకు ఎలా సర్పంచ్ ఉత్తమ సర్పంచ్గా వచ్చింది అనేది అందరి మధ్యలో అప్పుడు తలెత్తిన ప్రశ్న అందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ మన రవి భార్య కాబట్టి మనం ఇచ్చేయాలని ఇక్కడ నుంచి సిఫార్సు చేయించి చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు మీకు చేసుకుంటే అరే అట్లా వాళ్ళు అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చారు అది మెయిన్ ఆ స్కీమ్ లో కాన్సెప్ట్ ఏమంటే ఓపెన్ డెఫికేషన్ లేకుండా చేయాలనేది ఆ స్కీమ్ కాన్సెప్ట్ అది ఊర్లో అందరూ మహిళలందరూ సహకరించారు గ్రామస్తులందరూ సహకరించారు మా గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు అందరూ సహకరించడం వల్ల ఏం లేదు అందరూ సహకరించాలండి అందరూ ఓపెన్ గ్రామ సభ పెట్టి చెప్పాము గ్రామ ఈ స్కీమ్ వచ్చింది ఇది మన ఊర్లో ఇది ఖచ్చితంగా చేయాలనేది మేము అనుకుంటున్నాము దీనికి మీరు అందరూ సహకరిస్తారు అప్పుడు కూడా నేను చెట్టు ఆమె సర్పంచి ఇద్దరు ఉండే అప్పుడు మేము స్కీమ్ పెట్టాలనుకుంటున్నాము అందరూ సహకరిస్తామంటే ఈ స్కీమ్ మనం చేస్తామే అని చెప్పి మా ఊళ్ళో అందరూ రచ్చమండ దగ్గరికి పిలిపించి ఒక మీటింగ్ పెట్టించి మా ఎమ్ఆర్ఓను ఎండి వాళ్ళు అందరూ రమ్మని చెప్తే వాళ్ళందరూ వచ్చారు మీటింగ్ పెట్టే అందరూ అందరూ విల్లింగ్ ఇచ్చారు దానికి ఇది ఖచ్చితంగా చేస్తాం నూరు అని చెప్పేసి నా ఆపోజిడ్ పార్టీ వాళ్ళు కూడా సహకరించారు సర్పంచ్గా ఇచ్చారు అదేనండి ఓపెన్ డెఫ్గా ఇచ్చారు విలేజ్ నీట్గా ఉంది ఇప్పుడు కూడా చూడండి గిడింగారెడ్డి ఎట్టుండదు అనేది ఎక్కడన్నా ఒక్క చోటైనా కూడా మన బాత్రూమ్ వాటర్ కూడా ఎక్కడ కూడా బయటకు కనపడే క్వశ్చన్ లేదు ఇప్పుడు పోయి చూడండి అప్పుడు డాక్టర సంఘాలు మొబిలైజ్ చేసాము మా మిస్సెస్ బాగా అలా ఆడ అప్పుడు యాక్చువల్గా మా పంచాయతీలో సర్పంచి మహిళా రిజర్వేషన్ వస్తానంటే వార్డ్ నెంబర్లో అందరినీ కూడా మహిళలనే పెట్టాం మేము ఇనాన్ మినిస్ట్రే సర్పంచ్ అయ్యింది వార్డ్ నెంబర్లంతా ఇనాన్ మిస్ అంతా మహిళలు వాళ్ళందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్ గ్రూపులందరినీ మెయింటైన్ చేసి ఒక్కొక్క డాక్రా గ్రూప్ని ఒక బజార్కి ఇన్ఛార్జ్ పెట్టి ఎక్కడ కూడా కసు అనేది రోడ్డు మీద ఎవరు లేకుండా నీట్గా పెట్టించి అందరూ పని చేశారు మా భార్య ఒకటే చేసిందే కాదు అది గ్రామంలో మా ఊర్లో చెరువు చిన్న చెరువు ఉండేది ఇప్పుడు ఆ చెరువుకి లిఫ్ట్ పెట్టించామండి వెంపల నుంచి నీళ్ళు పోతే ఇప్పుడు కూడా రీసెంట్ మన లాస్ట్ మంత్ కూడా చెరువు నింపినామండి కోసము పక్కనే ఉన్న నగూరు చెరువు కావచ్చు అలవలపాడు చెరువు కావచ్చు అక్కడ ఉండే మట్టిని అంతా దొబ్బి దీనికేసారంట కదా అది పెళ్లికి ఈ రెండు చెరువులో నీళ్ళు తెగిపోయి అన్ని కూడా అది కాదండి ఎవరు చెప్పినారు మా ఊరు చెరువు వేరు అది వేరు ఇది వేరు అది ఇప్పుడు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానికి సంబంధించిన కాంట్రాక్టర్ తీసుకుపోయి వేసుకునేది నాకేం సంబంధం అది రాజు లాంటి వాళ్ళండి అవును అవును మళ్ళీ మీకు పట్టం కట్టి పెట్టారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాజు పులివెందల్లో ఉంటే సామంతరాజు వేంపల్లిలో ఉన్నారు సామంతరాజు కూడా ఉంటాది కదా పవరు నేను కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడిని కాదు నేను రెగ్యులర్ చేసేవాడిని కూడా కాదు నా గాడికి వచ్చిన వాడికి ఇది ఏదైనా చెప్పి చేయించారంటే ఎవరికి నా లోకల్లో చెప్పి ఏదైనా అవసరం చెప్పిండొచ్చు కానీ కుమార్ గారు అదే మీ పవర్ మీ కాంట్రాక్టర్ కానీ కాంట్రాక్టర్ స్థాయితో పని చేయిస్తారు కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళు ఎంఆర్కెల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నాకు అనుసరంలో వాళ్ళు ఎందుకుంటారు సార్ వాళ్ళు ఎంత పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పరిస్థితి ఏమి నా పరిస్థితి ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అతి కొద్ది మందిలో అతి ముఖ్యమైన వ్యక్తి రవికుమార్ గారు అంతటి వ్యక్తి చెప్పితే ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా గద్దె కిందికి రావాల్సిందే కదా అంత సీన్ లేదు అంత సీన్ లేదండి మీరు నన్ను ఏదేదో ఊహించుకుంటారు అంత సీన్ లేదు నాకు బట్ నేను మా మండల వరకు మాట్లాడే అంతే ఎంతేగాని మా మండల వరకు ఉండే విషయాలు సమస్యలు చెప్తా మాట్లాడతాం ముఖ్యమంత్రి అయినా ఎవరి కూడా అంతేగాని రాష్ట్రం అంతా నాకేం పనిది ఎక్కడంతా పోయి మాట్లాడేదానికి కాకపోతే బీసీ సహాయలు కావాలనేది వాళ్ళకు కొన్ని అవసరమైంది అవసరమైనకు వాళ్ళు డిపార్ట్మెంట్ ద్వారా మైనర్ సంబంధించిన చెరువు మీరు చెప్పే ఇంతవరకు చెప్పించారు అది మైనర్ ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు దానికి అక్కడనే ఉండే తీసుకుపోయి ఆ రిజర్వేర్ వాడినారు అదేం ప్రైవేట్ వర్క్లు తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చే నీళ్ళు వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ నిండింది చెరువు అది ఈ చెరువు బాగు కోసం ఆ చెరువులో ధ్వంసం చేయడం కరెక్ట్ అంటారా నా గురు చెరువు కరెక్ట్ అని నేను అనలేదు కానీ కరెక్ట్ అని నేను అనను గాని ఈ మధ్య కాలంలో మీరు చెప్పింది ఆ చెరువు తీసింది వాళ్ళు తప్పే తీయడం కూడా నేను కూడా అరిచాను మళ్ళీ దాని రిపేర్ కూడా మళ్ళీ దాని రిపేర్ కూడా చేయించాను రిపేర్ కూడా మళ్ళీ గ్రాండ్ పెట్టించి మళ్ళీ ఫిల్అప్ చేసి మళ్ళీ క్లోజ్ క్లోజ్ చేయించాను ఇప్పుడు పోయి చూడండి ఇప్పుడు పోయి నీళ్ళు ఉండాలి చర్చ వస్తానండి మళ్ళీ వస్తాను మీరు నెంబర్ చెప్తారా ఫోటో తీసుకోండి నేనే వస్తానండి నేనే వచ్చి కుమార్ గారు మంచి వ్యక్తి అని నేను విన్నాను బాగా సౌమ్యుడిని కానీ ఏమన్నా దళిత వ్యతిరేకండి దళితులు అందరూ చుట్టూ ఉంటారు మా ఊర్లో బీ పల్లె ఉండేది మొత్తం అంతా ఉంటారు బీసీలు ఎస్టీలు అంతా ఉండేది చుట్టూ ఉండొచ్చు కానీ పదవుల్లో ఉండకూడదు ఎందుకు లేరు పదవులు మేము ఎస్టీని మండల్ ప్రెసిడెంట్ చేసినా మా మా వేంపల్లెలో మా మండల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ కూడా ఎస్సీ మహిళ అబాబా బిఎస్సీ నర్సింగ్ చేసింది ప్రతి ప్రోగ్రామ్ కు మాతో పాటు పాల్గొంటుందా బాబా ఎప్పుడు పిలిచినా కూడా నేను ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నప్పుడు ఒక రెడ్డి మండల ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక మండల ప్రెసిడెంట్ పాప మీ పార్టీ ఏం చేస్తారండి పాప అది ఎట్లా అండి మీరు చెప్పేది బాగుంది ఇన్ఛార్జ్ వాళ్ళ పని చేస్తారు ఇడుపులపాయ వేంపల్లి సర్పంచ్ ఎవరికి రిజర్వేషన్ అయింది అవును ఇడుపులపాయ సర్పంచ్ ఎస్సీకి వచ్చింది అది వేంపల్లి వేంపల్లి ఎస్టీకి వచ్చింది ఎస్టీకి వచ్చింది ఇప్పుడు సర్పంచ్ కుర్చీలో కూర్చుంది ఎవరు అవునండి వెంకటలస్పంచ్ చేసాం సర్పంచ్ ఇనాన్సి సర్పంచ్ ఆమె సర్పంచ్ గా ఉన్నది కాకపోతే ఈ మధ్య కాలంలో మూడు నెలల కింద లీవ్ పెట్టారు ఆమెకేదో ఈ లేడీ ప్రాబ్లం ఏదో చూపించుకోవాలనే ఉద్దేశంతో మూడు నెలలు పెట్టారా అవును సార్ నెలలు పెట్టింది లీవ్ కేవలం రవికుమార్ గారు పక్కకు తప్పించి మీకు రాగరాజు అయ్యో మీకు రాంగ్ డైరెక్షన్ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అరే ఇడుపులపాయ్ మీరు కనుక్కోండి మీరు డిపి నెంబర్ చెప్తా కనుకోండి ఇడుపులబాయ్ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ వచ్చింది ఆ సర్పంచ్ చనిపోయినాడు అండి ఎస్సీ సర్పంచ్ చనిపోయినాడు అక్కడ ఉప సర్పంచ్ ముందే చనిపోయాడు యాక్చువల్ గా అది ఎందుకో జరిగిందో కానీ దైవానుగ్రహం అంటే జరిగింది ఈ సర్పంచ్ కంటే ముందు ఇడుపు ఉప సర్పంచ్ చనిపోయాడు ఉప మేము యాక్చువల్గా ఇడుపులపాయ సర్పంచ్కి రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం అని నేను మాట్లాడి చెప్పడం జరిగింది రెండు గ్రూపులు అడిగితే ఒక గ్రూప్ సర్ప ఒక గ్రూప్ ఉప సర్పంచ్ ఇచ్చాము ఒక గ్రూప్ సర్పంచ్ ఇచ్చాము అది ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఉప కూడా ఎస్సీని పెట్టాము ఆ ఎస్సీ ఉప సర్పంచ్ ముందే చనిపోయాడు యాక్చువల్గా చనిపోతే అతను ఖాళీగా ఉండాడు అది మళ్ళీ సర్పంచ్ కూడా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఏడు నెలలకు సర్పంచ్ చనిపోయాడు సర్పంచ్ చనిపోయాడు ఉప సర్పంచ్ చనిపోయాడు సార్ ఇద్దరు చనిపోతే ఇంకెవరు పెడతారు ఆడ ఉండబడినేది ఓసీ వాళ్ళు వార్డ్ ఉన్నారు ఆ వార్డ్ నెంబర్లలో ఒకరిని వాళ్ళు ఎన్నుకున్నారు ఉప సర్పంచ్ ఉప ఎన్నిక ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు రేపు ఎలక్షన్ జరగబోతుంది అది కూడా జరిగితే కొత్తగా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ సర్పంచే వస్తారా నేనేట మారుతానండి వేంపల పరిస్థితి నాకు చెప్పాను కదా ఏదో ఆరోగ్యం బాలంగా ఉద్దేశంతో సెలవు పెట్టిన సెలబెట్టిన తర్వాత ఇన్ఛార్జ్ వైస్ స్పెసిఫిక్ ఇచ్చారు ఇచ్చాడో నంబర్ ఇవ్వండి ఉంటాను మాట్లాడతాను ఇప్పుడు నంబర్ లో ఉంది మా ఫోన్ కింద పెట్టిస్తున్నా తెప్పిస్తున్నా కింద పెడిచ్చాను తెప్పించండి ఏమే ఆ మాట్లాడండి మీరు ఏమ బా మీరు అక్కుపడి అలా మాట్లాడండి ఎందుకమ్మ మీరు సెలవు పెట్టారంట ఏం సెలవు పెట్టారా రాజీనామా చేశారా ఏంటని అడుగుతారు రాజీనామాని చేస్తారండి ఉంటది మళ్ళా కూర్చుంటారు ఆ టైం అయిపోతానంటే ఓకే అంతే కదా కచ్చితంగా అడుగుతానండి మీరు నంబర్ ఇచ్చినా ఖచ్చితంగా అంటా మాట్లాడండి సరే నంబర్ ఇవ్వండి ఉంది ఇవ్వండి ఫోన్ ఇక్కడ ఉంది ఫోన్ నంబర్ ఇంది ఫోన్ ఇచ్చారండి నంబర్ చెప్పండి ఇబ్బంది ఉంటే వద్దు ఎందుకు ఇబ్బంది సరే నంబర్ చెప్పండి నేను వద్దు మీ ఫోన్ నంబర్ వద్దు నాకు చెప్పండి ఏం చేస్తా మీ ఫోన్ నంబర్ వద్దు నాకు చెప్పండి ఆమె నంబర్ కోసం మీరు ఇంత దీంట్లో అభిమానం ఉంది ఎంత అభిమానం ఉందండి ఇప్పుడు కొడితే మీ వేంపల్లె సర్పంచ్ అంటే వేంపల్లె సర్పంచ్ అట్లా వచ్చేయాలండి మీరు వేపల్లె అండి మీరు సర్పంచ్ నంబర్కి మీరు ఇంత సేపు తచ్చాడుతున్నారంటే ఎందుకు మీరు అట్లా చెప్పండి చాలా మంది ఉన్నాయి కదా దీంట్లో వేంపల్లి సర్పంచ్ అండి మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో మీ సర్పంచ్ అండి మీ సర్పంచ్ నంబర్ నోటికి రావాలి లేదంటే అలా కొడితే వచ్చేయాలి నాకు నోటికి మా పిల్లల నంబర్ కూడా రాదు సార్ చెప్పండి ఇంకొకసారి ట్రై చేస్తానండి ఆమె యాక్చువల్ గా వాళ్ళు దీనికి పోతుంటారండి ట్రైబుల్స్ చెరువులను చేపలు పట్టుకొని ఆరోగ్యం బాగాలేదు కదా ఆసుపత్రిలో ఉండాలి చెరువులు పట్టేవద్దు చేపలు పట్టేవారు అరే ఇటు రెస్ట్ తీసుకోవచ్చు బాగా దానికి ఏమైంది మీరు అని చెప్తే నేను అనుకుంటాడా ఫోన్ రింగ్ అయితే అంటే ఎత్తలేదు కదా రవి కుమార్ గారు వాస్తవంగా నేను ఫోన్ చేశారమ్మా నాగరాజు నువ్వు కానీ వాళ్ళే పని మీద బాగాలేక మధ్య మీద పడుకుని ఫోను ఫోన్ ఫోన్ ఎత్తే లేనంతగా ఉంది పాప కరెక్టేనండి నేను మనం వింటే చెప్తాం మనం కూర్చొని ఓకే ఓకే అండి ఎందుకు అది అదృశ్యమో నా అదృష్టమో ఫోన్ ఎత్తలేదు ఆవిడ సరే మొత్తం మీద మీ వాళ్ళని తెచ్చి సర్పంచ్ కూర్చున్నా కూర్చోబెట్టారు మావాలం ఏమండి మా నాకే మా బాబర్ది కాదు మా సొంత తమ్ముడు గాడో ఇప్పుడు వైస్ సర్పంచ్ కి మీరు బల్జే సామాజిక వర్గానికి చెందిన ఒక మీరు ఆ ఇన్చార్జ్ ఇచ్చారు ఓకే ఆయన ఎందుకు ఇచ్చారు అంటే అతను వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి చేయండి అండి ఆటోమేటిగా ఇప్పుడు ప్రెసిడెంట్ లివ్ పెట్టే వైస్ ప్రెసిడెంట్ కి ఇన్చార్జ్ ఏంటి చట్టంలోనే ప్రెసిడెంట్ పోతే వైస్ సర్పంచ్ వచ్చి కూర్చోవాలా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కూర్చోవాలా చైర్మన్ పోతే వైస్ చైర్మన్ వచ్చి కూర్చోవాలా జెడ్పీ చైర్మన్ తప్పుకుంటే వైస్ చైర్మన్ వచ్చి అందులో భాగంగానే శ్రీనివాస్ ని ఇచ్చారు ఓకే కలెక్టర్ గారు ఇచ్చారు ఆర్డర్ నేను ఇచ్చిన ఆర్డర్ నేను సంతకం పెద్ద చెల్లదు కదా అది మీరు అలాగే చెప్తారండి మీ నోటి మాట పెద్ద సంతకం అండి రాజముద్ర ఎట్లయితే ఎట్లయితే ప్రభాకర్ రెడ్డి గారు జరిగింది కదండి అవును నైన్టీ ఫైవ్ లో జరిగింది అది పుల్లి జరిగింది అతను మా ఊరే ఏంటి మీకు ఆయన గ్యాప్ ఉందా మాకేం లేదు మేమంతా చదువుకుంటప్పుడు అంతా రూమ్ లో ఉండేవాళ్ళు టెంపల్లో అప్పుడు ఏదో సున్నపురాలు తగరారు గలాట మైనింగ్ తగరారు ఏదో ఉన్నది నా నుంచి పులిందులో మర్డర్ జరిగింది అది బట్ మా ఊరికి సంబంధించింది కూడా కాదు అది ఆ మర్డర్లో నన్ను కూడా మర్డర్ కేసులో పెట్టడం జరిగింది మీ మిమ్మల్ని కూడా ఆరోపణలు ఎదురు ఏవన్గా పెట్టారు నన్ను ఏటుగా పెట్టారు చెప్తా ఉన్నాండి నేను చెప్పేది కూడా వినండి చెప్పండి దాంట్లో ఆ మర్డర్ కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మల్లకొంట్ల అనే అనేతాను కంప్లైంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అది మర్డర్ పొద్దున్న ఏడున్నర కట్ల జరిగింది పులివేంద్ర బస్టాండ్ ఏరియాలో అది మర్డర్ జరిగిన టయానికి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళది ఐవారపల్లి విలేజ్ యాక్చువల్ మా అమ్మ వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళది వేంపల్లి మండలంలోనే ఐవారపల్లి విలేజ్ ఆ ఊరిలో ఉండేవాడు అతను ఆ ఊరికి సంబంధించిన మాజీ సర్పంచ్ పాలెట్ అని ఒకతను ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు పాలెటిరెడ్డి ఉన్నాడు ఇప్పుడు కూడా ఆ పాలెట్ ఈ బైపురెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మా కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళిద్దరు ఇతనికి ఏదో నాకు ఏదో పన్నెండు బట్టి ఆ మాజీ సర్పంచ్ నాతో వచ్చాడు వచ్చి మా ఇంటికి అడికి వచ్చాడు అప్పుడే నేను సర్పంచ్ కాదు ఏమి కాదు నేను వ్యాపారం చేసుకుంటాను నేను చిన్నకాయలు వ్యాపారం చేసుకుంటానే వాడు ఆ పాలిటెడ్ కూడా మాజీ సర్పంచ్ కూడా చిన్నకాయలు వ్యాపారం చేసేవాడు వీళ్ళంతా వ్యాపారం చేసేవాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా అతని దగ్గర ఉండేవాడు వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉన్నారండి నువ్వు మనం ఎదురుగా కూర్చుంటే ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము కాఫీ తాగుతున్నాము అప్పటికి ఈ ఫోన్లు ఈ కమ్యూనికేషన్ లేదు అప్పుడు అక్కడ మెడ పులివెందులో మర్డర్ జరిగింది అంటే నేను పులివెందులో వేంపల్లే ఉన్నాను కదా నేను నా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎదురుగానే నా ఎదురుగానే ఉన్నాడు ఇంకా భగవంతుడు వేరే సాక్ష్యం అక్కర్లే అతనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రెండు గంటలకు పోయి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ పోయి మా మీద ఫాల్స్ కేసు పెట్టారు బట్ మా ఫాదర్ ఊళ్ళో ఇంట్లో చెట్లు మామిడి మా నిమ్మ చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్టు కత్తిరించుకుంటా ఉన్నాడు ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదరు ఇద్దరు కూడా ఊళ్ళో ఉండేది తెలుసు ఊరందరూ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మీద ఎందుకు ఇక కేసు పెట్టేది వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళు అన్నారు కత్తి ఎవరిది అనేది కాదు ఆ కత్తికున్న పిడిని పట్టుకున్న వాడు కానీ కత్తి వేరే వాళ్ళు ఉంటుంది ఆ కత్తి పట్టుకున్న పిడిని మాత్రమే కదా ఆ పిడికి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ చట్టం చూస్తుంది మనకు తెలియదు అయిందండి మరి పెట్టారా మాకేం పని అయింది మా ఊరు కాబట్టి పెట్టారు అంతే అప్పుడు ఆ మర్డర్ జరిగేటప్పటికీ అప్పుడు మా ఫాదర్ నింది ప్రధాన నిందితులు మీరే కదండి ఒక్క నిమిషం అప్పుడు నైన్టీ ఫైవ్ లో జరిగింది అది జనవరి లో జరిగింది అది మార్చిలో మండల ఎలక్షన్ ఉంది అప్పటికి మా ఫాదర్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గా వేంపల్లికి ఉన్నాడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేశాడు మండల ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ మేము మేముంటే కష్టం వస్తుంది ఎలక్షన్ మాకు గెలుచుకునేది ఇబ్బంది లేదు ఈ కేసులో పెట్టి పోతారనే ఉద్దేశంతో మా ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెట్టించారు తెలుగుదేశం కావాల్సింది కావాల్సిన పెట్టించారు మీ పేరు మీద లేకుంటే మాకేం సంబంధం పెట్టి దానికి మండల చేసిన నా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నా ఎదురుగా ఉన్నాడు మా నాయన ఊర్లో ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చూశారు మాకేం సంబంధం నేను అనుకుంటే అట్లా జరిగేది అన్ని ఉత్తది నేను అట్టడన్నీ ఎంకరేజ్ చేసేవాని కాదు నాకు అవసరం కూడా లేదు అతను వాళ్ళు మాకేం పని అతను చంపాల్సిన అవసరం వచ్చింది నాకు కానీ మా ఫాదర్ కానీ ఎప్పుడూ లేదు మా ఊర్లో ఎప్పుడు కూడా మేము ఇనాన్వేస్ కానీ సర్పంచ్లో అయినా మేము ఎప్పుడు కూడా నేను కూడా ఇనాన్వేదో సర్పంచ్ అయినాడు మా ఫాదర్ ఇనాన్వేదో సర్పంచ్ అయినాడు మా భార్య కూడా ఇనాన్మే సర్పంచ్ అయింది మాకు సర్పంచ్ ఎలక్షన్ ఒకేసారి ఒకసారి జరిగింది ఒకేసారి జరిగింది ఇప్పుడు మన బీసీ సర్పంచ్ ఒకసారి వచ్చింది అప్పుడు ఒకసారి జరిగింది నిన్న లాస్ట్లో మనన్న చనిపోయేటప్పుడు కూడా సర్పంచ్గా ఉన్నాడు యాక్చువల్గా ఆ సనిపోయినప్పుడు సర్పంచ్ ఉన్నాడు అది ఒకసారి ఎలక్షన్ జరిగింది అంత మించి ఎప్పుడు కూడా మాకు ఎలక్షన్ జరిగింది లేదు ఏం లేదు మా ఊళ్ళో టార్గెట్ చేస్తున్నారు మీరు అప్పటికే పెద్ద నాయకుడు ఏం కాదు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మీ పేరు మిమ్మల్ని ఒక మర్డర్ కేసులో మర్డర్ కేసు పెడితే ఈ మండలం ఎలక్షన్ మాకు ఈజీ అనే ఉద్దేశంతో వాళ్ళందరూ మొత్తం టీడీపీ సంబంధించిన అతను మీరు ఆ కాఫీ చదవండి కంపలన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడ సంబంధించిన సీఏ గారు రామకృష్ణరావు గారిని సీఏ ఉన్నాడు అతను రాసిన సీడీ ఫైల్లోనే ఈ కంప్లైంట్ పలానా మల్లగుంట బైబ్రిడ్ అయిన వ్యక్తి నాకు కంప్లైంట్ ఇచ్చాడు ఇతనితో పాటు నూరు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అలాంగ్ విత్ టీడీపీ లీడర్స్ అని ఆ లీడర్ల పేర్లు కూడా మెన్షన్ చేశాడు ఎవిరూరు పోలీస్ స్టేషన్కి వచ్చింది కూడా లీడర్లందరూ నూరు మంది పోతారు కంప్లైంట్ ఇచ్చేదానికి అది రాజకీయం కాదా అది కేవలం రాజకీయంగానే నా మీద కేసు పెట్టారు అంతే రాజకీయ మీరేమో పెద్ద బొట్టు పెట్టుకొని మొత్తం స్వామీజీ లా కనిపిస్తున్నారు అసలు మీరు స్వామీజీ స్వామీజీ కాదే మీకు నాకు మనం కూడా నేను కూడా ఏదో పొదలు లేదా పూజ చేస్తా కాబట్టి దేవుని పూజ రామకృష్ణ కాబట్టి పల్లె శ్రీనివాసులు ఇటీవల టిప్పర్ టీ కొని చనిపోతే కూడా దీని వెనక కూడా రవికుమార్ రెడ్డి అస్తం ఉందని కొంచెం ప్రచారం చేశారు శ్రీనివాసారండి ఎవరు లేదు ఎవరు టిప్పర్ టీ కొన్ని చనిపోయాడు ఎవరు చనిపోలేదు ఏం లేదా లేదు మరి టీ విలంవారిపల్లిలో రామకృష్ణ రెడ్డి ఇది ఒకటి మాటలు జరిగింది అవును తెలుసు కదా అవును దాని వెనక మీ ఆరోపణలు కూడా వచ్చాయి కదా మీ పైన ఎద్దుల రమణారెడ్డి అనే వ్యక్తి చేత టీ విలంపరప రామకృష్ణారెడ్డి మీకున్న రజితన గ్యాస్ అనుకుంటా మీకు గ్యాస్ బంక్ గ్యాస్ ఏజెన్సీ ఉంది పెట్రోల్ బంక్ ఉంది మీకు గ్యాస్ ఏజెన్సీ విషయంలో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాడనేసి రామకృష్ణారెడ్డి గారిని ఎద్దుల రమణారెడ్డి గారిని ప్రోత్సహించి మీరే హత్య చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి కదా ఆరోపణ చేసి ఒకసారి మాట్లాడేసి ఓకే ఓకే ఆరోపణ చేసిన ఒకసారి అండి గ్యాస్ ఏజెన్సీ అప్లై చేయలేదు నాకు మా కాంపిటేటరు మాకు సింహిపండల మండలానికి సంబంధించి ఒక ఆమె అప్లై చేసింది ఆమె ఎంటెక్ చేసింది ఆమె పేరు వాళ్ళ భర్త వాళ్ళు ఆయన పేరు వచ్చేసి రవీంద్రనాథ్ రెడ్డి అని ఆమె అప్లై చేసింది ఇసలు ఇతను అప్లికెంట్ కూడా కాదు మాకేం కాంపిటీషన్ అతను మరి మీ పేరు ఎందుకు వచ్చిన పేరు పైకి వచ్చేటప్పటికి ఏదో చెప్తారండి ఎన్ని ఏదో పెట్టాలని అసలు నేను అప్పుడు మా ఫ్యామిలీ ట్రిప్లో నేను కుల్లు మనాలిలో ఉంటా ఆ మఠం జరిగింది ఆయనకి

అక్కడ డిఎఫ్ ఓ పనిచేసాడు అతను అక్కడ రెడ్డి కుల్లు మనాలిలో పనిచేసాడు కుల్లు పనిచేసాడు అతను డిఎఫ్ఓ పనిచేసాడు అతను హిమాచల్ ప్రదేశ్ కేడరు ఏదో మాకేదో టైం దొరికింది కదా అని పోయినాం అంతే లేకపోతే నేను ఫ్యామిలీ ట్రిప్ పిలిచిపోయి ఇన్ని చేసేంత అంత టైం లేదా అది ఓపిక లేదు అంత హ్యాపీగా ఉంటాయి నాకేం లేదు భగవంతుడు నాకు ఎప్పుడు హ్యాపీగా ఇచ్చారు నాకు ఏ టెన్షన్ లేదు ఏమి లేదు ప్రశాంతంగా ఎవరు మా వర్గే మా పార్టీ అంతే అతను కూడా అతను ఉన్నాడు కదా ఇప్పుడు కూడా ఊర్లో అతను అడగండి మీరు రవికుమార్ రెడ్డి చెప్పినాడు అది ఇన్ని సరిపో మత్స్ చెప్తారు ఎన్ని పురు నా మీద ఎందుకు పెట్టలేదు కేసుమేది నేను చేసి నా మీద ఎందుకు పెట్టలేదు మా ఊర్లో చేయకుండా నా మీద పెట్టినారు కదా మళ్ళీ అది కూడా పెట్టిండస్ కదా ఆలోచన మాత్రమే రవికుమార్ గారిది ఆచరణ చేసింది రమణారెడ్డి గారు అంట అవునండి ఈ సరిపో మసే చెప్తారు ఇన్ని మేట మొత్తం చెప్తారు ఇట్టాటండి నా మీద చేసామని నేను చెప్పలేదండి నాకు వచ్చిన సమాచారం నేనేలా ఎలా చెప్తానన్నా మీరు స్వామీజీ ఎలా కనిపిస్తాను నాకంటికి మీరు స్వామి ఎలా కనిపిస్తాను నేను ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసేట్టుగా అంటే మా మండలం ఇంత ప్రశాంతంగా ఉండదు మా మండలం ఇంత ప్రశాంతంగా ఉండదు ప్రతి సంవత్సరం కూడా నాలుగు మండలు జరుగుతాడు అంటే నేను ఎంకరేజ్ చేసి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు ఒక్క సింగిల్ ఇన్స్టిట్యూట్ కూడా ఎంకరేజ్ చేయలేదు సతీష్ రెడ్డి గారితో మీకు సంబంధం బాగానే ఉంటుందా సతీష్ రెడ్డి మా తన తెలుగుదేశం లీడర్ మేము కాంగ్రెస్ లీడర్గా ముందు గతంలో ఉండేవాళ్ళము కదా మీరు కూడా అవునండి అప్పుడు వాళ్ళు రాసేటర్పడి ఉండేవాళ్ళు సతీష్ రెడ్డి లేడు ఫీల్డ్ లో వాళ్ళ ఫాదర్ ఉండేవాడు వాళ్ళ ఫాదర్ వివేకానంద రెడ్డి సమితి ప్రెసిడెంట్గా ఉంటే వైస్ ప్రెసిడెంట్గా సతీష్ రెడ్డి ఫాదర్ ఉన్నాడు సతీష్ రెడ్డి గారు టీడీపీ నుంచి బయటకు వచ్చినాక వైసీపీలోకి రావాలని చూశారంటే రాస్తాం ఏమో ఏమీ టాక్స్ బట్ ఇంతవరకు ఫైనల్ కాలేదే టాక్స్ అయితే ఏమో మాకైతే నా నోటీస్కి ఏం రాలేదు బట్ పైలలో జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే అతను కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఒక గుర్తింపు కలిగిన ఫ్యామిలీ పోలేదు తాలూకాలో కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా పార్టీ బలం చేసుకోవాలని అనుకుంటు కనుక్కోవచ్చు కదా వేంపల్లె గర్ల్స్ హై స్కూల్కి దారి కోసం గతంలో ఒక బ్రాహ్మణుల కుటుంబానికి సంబంధించిన స్థలాన్ని దారి కోసం తీసుకున్నారంట రాజశేఖర రెడ్డి గారి దానికి ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్ జెడ్పీకి సంబంధించిన వేంపల్లెలో జెడ్పీకి సంబంధించిన ఆ ప్లేస్ రెండు సెంట్లు అతనికి ఇచ్చేలా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు జడ్పీలో తీర్మానం చేయించారు జడ్పీలో వచ్చింది రెండు సెంట్లు అయితే దాన్ని ఐదు సెంట్లుగా చేపించింది రవికుమార్ గారు దానికి చెప్పేది మీరు దాన్ని ఐదు సెంట్లుగా చేయించి అట్లా విజయ్ విజయస్వామికి ఇచ్చి మూడు సెంట్లు రవికుమార్ గారు తీసుకొని దాంట్లో కాంప్లెక్స్ కట్టుకున్నారు రెండు రూములు వేసుకున్నారు దాంట్లో షాపింగ్ రూములు రికార్డు డాక్యుమెంట్ ఉన్నాయి దానికి నేను నేను సామెత తీసుకున్నా సార్ గవర్నమెంట్ జీవో అతని ప్లేస్ జిల్లా పరిషత్ హై స్కూల్ పోయేదానికి మెయిన్ రస్తా లేదు అది పట్టాభూమి అది ఆ ఊరికి సంబంధించిన కన్నవాళ్ళకి పట్టాభూమిది వాళ్ళ బదులు జిల్లా పరిషత్ ల్యాండ్ మేము దాని బదులు ఇవ్వాలని అప్పుడు కలెక్టర్ జయశ్రీరంజన్ కలెక్టర్ గారు అన్నారు కలెక్టర్ కూడా వచ్చాడు విజిట్ చేసి అయ్యా ఈ భూమి ఇది ఖచ్చితంగా సైట్ కావాల్సిందే మనకు ఎందుకంటే ఆ స్కూలుకు ఈ రోడ్డుకు మధ్యలో ఇంకా కొన్ని ఇళ్ళు ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి అప్రోచ్ లేదు కానీ అవతల మళ్ళా బజార్ ఉంది ఖచ్చితంగా ఈ సైడ్ కావాల్సిందే వీళ్ళ కాలట సైడ్ వాళ్ళకి యాక్చువల్గా డబ్బులు కట్టిస్తామని చెప్తే వాళ్ళు ఒక్కలేదు మాకు ఏదో మనం చంపించాడు సార్ ఆయన చంపినట్టు మాకు భూమికి భూమి ఇండి మాకు జిల్లా పరిషత్ ఇండి అని అడిగారు వాళ్ళు వేంపల్లి ఫోర్ రోడ్ సర్కిల్లో జిల్లా పరిషత్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో కూడా మెయిన్ రోడ్ ఇ ఆ స్వామి కూడా మేము మేము బ్యాక్ సైడ్ ఇచ్చాము రెండు సెంట్లు ఆ స్వామి తీసుకొని సర్కిల్లో మీకున్న రెండు రూములు షాపింగ్లు షాపింగ్ ఉన్నాయి కదా ఎలా వచ్చాయి మీకు నేను కొనుక్కున్నాండి నేను ఎవరితో కొనుక్కున్నా ఆ ఊరికి సంబంధించిన మాజీ సర్పంచ్ రామ్లింగ అయితే కొనుక్కున్నాను నేను ఆ స్వామి స్వామికి ఐదు ఉందా రెండు ఉందా అతనికి ఎంత ఉందో అది అతనికి నేను అతని దగ్గర నుంచి రామలింగయ్య కొనుక్కున్నాడు రామ్లింగ వ్యక్తి మాజీ సర్పంచ్

రెండు సెంట్లు తీసుకొని లోపల కాబట్టి వాళ్ళకి ఐదు సెంట్లు ఇచ్చారు మెయిన్ రోడ్ అయితే రెండు రెండు సెంట్లు ఇచ్చిండే వాళ్ళం కదా మన అవసరం కాబట్టి మనకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అప్పుడునే కలెక్టర్ ఒప్పుకున్నాడు జయసి కలెక్టర్ ఉన్నాడు ఆయన ఒప్పుకున్నాడు ఐదు సెంట్లు లోపల కదా మనం ఇచ్చేది తెలుసు ఐదు సెంట్లు ఇచ్చారు దాంట్లో మళ్ళీ ఆ స్వామి అవసరం ఉండి రకరకాల వాళ్ళకి అమ్ముకున్నాడు ఆయన నేనే నేను ఆ స్వామి దగ్గర కూడా నేను కొనుక్కుంది కదా అవసరంగా నేను ఆ స్వామికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో మళ్ళీ దాదాపు రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను రామలింగం అయిన వ్యక్తి అతను మాజీ సర్పంచ్ వేంపల్లెకు ఇనాన్ ఇచ్చారు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి అప్పుడు ఇనాన్ వేస్ సర్పంచ్ అతని దగ్గర నుంచి కొనుక్కున్నాను నేను డబ్బులు ఇచ్చే విజయ గారికి ఇచ్చిన విజయస్వామికి ఇచ్చిన ఐదు సెంటర్లో ఆయన అమ్ముకున్నాడు వాళ్ళకు ఎవరికి మీరు చెప్తున్న సర్పంచ్కి అవును వాళ్ళు ఆ ఈయనకే కాదు వేరే వాళ్ళు కూడా అమ్ముకున్నారు వాళ్ళు వేరే వాళ్ళు కూడా ముసాయిబులు కూడా అమ్ముకున్నారు కొంతమంది ముస్లింస్ కూడా అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఎంత అమ్ముకున్నారంటే నేను ఎంతమందికి అమ్ముతారండి ఐదు అరే ఎంత రూమ్ అండి ఈ రూమ్ ఇంత ఉన్నది ఎంత ఉంది అది పది అడుగులు కూడా లేదు పది అడుగులు కూడా లేవయ్యి వెడల్పు తక్కువ మెయిన్ రోడ్ కాదండి లోపలికి ఉండేది అది మెయిన్ రోడ్ కాదు లోపలికి ఉండేది అది నేను రామలింగతో కొనుక్కునే రామలింగ బతికేవాడు అడుగుతాను రవికుమార్ గారు కనిపించారు కానీ చాలా గట్టివారు అండి ఏమి గట్టివారు నేను గట్టివారు నేను ఫ్యాక్షన్ మీరు చెప్పినట్టు ఎన్ని అయితే చాలా ఉండేది ఆరోపణలు మచ్చలు చేశారండి సరిపోయిన మచ్చుకోవాలి ఇదే పనే ఇప్పుడు మీరు వేంపల్లిలో మంచి ఇల్లు కట్టారు కదండి బాగా అవును అది ఎవరితో కొనుక్కున్నానండి స్థలము నేను వేంపల్లి అది యాక్చువల్ గా పొలం అది మాది కోసలు వెంకట సుబ్బయ్య గారి అతనితో కదా కొనుక్కున్నా అవును కోసలు వెంకట సుబ్బారెడ్డి అనే అతనితో వాళ్ళ కొడుకు శ్యామ్ సుందర్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి నాకు రిజిస్టర్ ఇచ్చారు అదే ఐదేకల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఐదేకల డెబ్బై సెంట్లు నేను కొనుక్కునే వ్యవసాయ భూమి యాక్చువల్గా దాంట్లో నేను పైకి అవును దాన్ని బాగా తకరారు సృష్టించి మీ పలుకుడు చాలా కారు చౌకగా భూమిని కొట్టేసినప్పట్లో మీరు అది ఎవరో చెప్పినారు ఒకసారి చెప్తే అన్ని అరే అక్కడ రోడ్ లేదు యాక్చువల్గా రోడ్డు యాక్సెస్ బైపాస్ రోడ్డు వేసారు బైపాస్ రోడ్ వేసి దానికి రోడ్ కూడా లేదు లేదా అక్కడ ఏమి లేదు నేను అప్పుడు కొనుక్కుంటే నేను ఐదు లక్షల డెబ్బై వేలు కొనుక్కునే అది నేను ఎకరా ఐదు లక్షల డెబ్బై వేలు ఎకరా లక్షల డెబ్బై ఎలా అవును అప్పుడే కొనుక్కున్నాం ఐదు లక్షల డెబ్బై వేలు కాదు ఐదు ఎకరాల డెపాసిట్లు ఆరు లక్షల ముప్పై వేలతో కొన్ని ఎకరా మొత్తం

నా దగ్గర సర్పంచ్ నెంబర్లు మంది నెంబర్లు ఉన్నారు పద్దెనిమిది మంది మాకు సర్పంచులు అందరి నెంబర్లు కనీసం పద్దెనిమిది సర్పంచ్ వేంపల్లి హెడ్ క్వార్టర్ సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీ సర్పంచ్ సర్పంచులందరి సర్పంచ్ సోన్స విలేజ్ అన్ని ఉంటాయి ప్రత్యేకంగా సర్పంచ్ లిస్ట్ లాది అంత ఇంపార్టెంట్ చెప్పింది మాట్లాడతారండి ఏ నాదేం తెలివిందండి నా తెలివి ఉంటే నేను అడిగిపోయేవాని మీ తెలివిని చూసి మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్నారంటే నాకెందుకు వైసీపీ నాకెందుకు ఇచ్చారు నాకు అవసరం లేదు నాకేండి మొత్తం నాకు అంత సీన్ లేదు సార్ నాకు సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇస్తే తీసుకుంటారు తీసుకుంటారు తీసుకోవాలి జరిగే క్వశ్చన్ చెప్తాను ఎన్ని ఏం జరగవు అంటే చెప్తా అంటాం కదండి తీసుకుంటారు నా పద్ధతి ఒకటి నాకు జగన్ రెడ్డి నాయకుడు అవినాష్ రెడ్డి నాయకుడు ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తే చేసే పని నాది అంతే ఇదో ఈ పని చేయలేదు అంటే చెప్పాలి అంతే ఇప్పుడు నాకు మన ఉన్నటువంటి యాక్చువల్ గా మాకు గండి చిత్రం ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ మీరు కూడా వినే ఉంటారు కడపాలి కాబట్టి ఆ గండి చేతానికి సంబంధించిన అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాండే పదిహేడు కోట్లతో పనులు జరుగుతాండే గ్రాంట్ లో ఇచ్చారు ఆ పనులన్నీ సరిగా జరగడం లేదు అడ్మిషన్ సరిగా లేదనే ఉద్దేశంతో నన్ను ముఖ్యమంత్రి గారు అదే పనిగా జగన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డికి చెప్పి అన్న ఈ రవికి చెప్పు ఈ గండి టెంపుల్ కూడా చూసుకునేది ఈ రవి దగ్గర కూడా పోయినా తొందరగా చూసుకుంటాడు ఆ టెంపుల్ని డెవలప్ చేయండి అని అంత నా మీద పెట్టాడు జగన్ రెడ్డి గారు రెడ్డి అంటారా రవి అంటారు రవి అంటారు నేను అన్న అనేది మొన్న ఏదో రవన్న బావుడా అన్నాడు కానీ గా రవేన్ అంటాడు మన రవేణానే పిలిచాడు రెండు సార్లు ఈ మధ్య కాలంలో మామూలుగా పిలుస్తా మీకు రజిత పెట్రోల్ బంకు రజిత గ్యాస్ ఏజెన్సీ అవన్నీ వివేకానంద రెడ్డి గారి సహకారంతో వచ్చే మీకు ఓన్కి వచ్చాయండి అది మాది కానే కాదు అసలు అది అది వేరే సిగ్లాంటి వచ్చి పొలెదల పిల్లల్ని పెడితే అలాట్ అయింది కాకపోతే ఆ పిల్లలకి సైట్ మేము లీజ్ ఇచ్చాము అది ఆ పిల్లలు సైట్ లేదు కాబట్టి సైట్ మేము లీజ్ ఇచ్చాము నేనేం దాని మేనేజర్ కాదు ఇంకోటి కాదు నాకేం సంబంధం కూడా కాదు ఇది వాస్తవం ఆ సైట్ మాది లీజ్ గీసాం మేము సైటు దాంట్లో పెట్టుకున్నారు పెట్రోల్ మాకు పెట్రోల్ గ్యాస్ ఏజెన్సీ మా మిస్సెస్ పేరు మీద ఉంది లాజ్ క్లోజ్ లేదు ఇప్పుడు క్లోజ్ క్లోజ్ మీ నాన్నగారు అంటే గిడ్డంగివేరపల్లి రామచంద్ర రెడ్డి గారు అని మీ తండ్రి గారు మీకు ఇచ్చిన ఆస్తులని మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి కాకుండా నేను వేంపల్లెల్లో కొనుక్కునే భూమి అది కూడా ఏది మాకు వేంపల్లెలో ఒక ఐదు ఎకరాలు భూమి మా ఫాదర్ కాలం నుంచి ఉండేది అది అమ్మినాడు అది రియల్ ఎస్టేట్ పోయింది దాంట్లో భూమి వచ్చింది ఆ డబ్బులతో ఇప్పుడు నేను ఉండే ఇల్లు కానీ నేను ఇల్లు కట్టిన భూమి కానీ పక్క భూమి కానీ ఆ వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు ఏదో డివెస్ చేయాలి కాబట్టి ఆనే వెంపలే కొనుక్కునే నేను ఆనే నాకు ఎందుకంటే లోకల్గా ఉంటాను కాబట్టి ఆడ కొనుక్కున్నాను నాకు అంత మించి నాకు కడపలో కూడా చెట్టు కూడా భూమి లేదు వెంకట రెడ్డి గారు మీరు రిలేటివ్ కదండి ఏ వెంకటేశ్వర రెడ్డి మీరు చెప్పేది ఎమ్మెల్సీ అవును ఎందుకంటే మా లోన్ ద్వారా కొంచెం బంధువులు బట్ బంధువు కంటే ముందు నుంచి తెలుసా అన్న ఫ్రెండ్స్ అంటే కదా ముందు అవును అంటే మా అల్లుడు ద్వారా బంధువు ఆమె కూడా ఇప్పుడు బయట సిద్ధార్థం వాళ్ళంతా వాళ్ళే కదా అంతా ఒకే ఫ్యామిలీ వాళ్ళది కలుస్తుంటారు వాళ్ళు ఎక్కువ అంటే ఇక్కడ పండగకు సంక్రాంతి పండగకు వస్తుంది మా అల్లుడు అల్లూరికి వస్తుంది వచ్చేవాడు పోయి కలిసేవాడు మాట్లాడడం వస్తుంది బట్ ఆమె కూడా ఒకసారి కూడా రమ్మంటే కూడా మా ఊరికి వచ్చింది మన ఇడుపులపాయకి వచ్చింది మినిస్టర్ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చిపోయింది అంతేకాదు ఇంకా పర్టికులర్గా రోజు ఏం పడేది మాకు సిద్ధార్థు గురించి మీ అభిప్రాయం ఏమి సిద్ధార్థన మంచి నాయకుడు అని నేను అనుకోవడం మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంటే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో పులివెందులలో వైసీపీ జెండా పీకేసి టీడీపీ జెండా అంటున్నారు ఇంకా ముప్పై సంవత్సరాలు నాటమని చెప్పండి ఇంకా ముప్పై ఇప్పుడు ఇరవై నాలుగులో కాదు ఇంకా ముప్పై సంవత్సరాలు నాటమని చెప్పండి వైసీపీ జెండా వైఎస్ ఫ్యామిలీని కాదని పులిందోళన తాలూకాలో ఏమీ కాదు ఏ నాయకుడు వచ్చినా ఎవడు పీకేది ఏం లేదు అంతే అది అంత ఫౌండేషన్ వేసాడు మా రాజశేఖర్ సార్ ఏం పీకేది లేదండి వాస్తవం ఇది ముప్పై ఏళ్ళకి పీక మనం ఇప్పుడు అప్పుడు చూసాం అప్పటికంతా మన ఇద్దరం బతికి అంటారా అంతే సార్ నాకు దగ్గర దగ్గర యాభై ఆరు ఇంకా ముప్పై ఏళ్ళు అంటే ఇంకేమి ఓకే నాకు ఇప్పుడు యాభై ఆరు రన్నింగ్ జరుగుతుంది పులివెందులు తాలూకా పులివెందుల తాలూకాలో మా రెడ్డి సార్ వేసిన ఫౌండేషను అది మామూలు ఫౌండేషన్ పబ్లిక్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అది వాళ్ళు పులివెందులకు రాకున్నా పులివెందులకు వాళ్ళు కావాల్సినంత డెవలప్మెంట్ చేశారు పులివెందు తాలూకాలో వాళ్ళకి కాక ఎందుకు వేసారండి మా పల్లెల్లో మేము నీళ్లు లేకపోతే బోర్లు వేసి మోటార్లు పెట్టి తోడాం నీళ్ళు మా అయినా ఒక విలేజ్ ఉంది పన్నెండు వందలు నేను అప్పుడు ఎంపీటీసీ గారు నేను అప్పుడు కుప్పాలపల్లె ఎంపీటీసీగా ఉన్నాను అక్కడ అప్పుడు పన్నెండు వందల అడుగులు బోర్ చేసి తొమ్మిది వందల మోటార్ పెట్టి నీళ్ళు తెప్పించి తాగేదానికి ఇచ్చా కుప్పాలపల్లి విలేజ్ ఆ విలేజే మా తాలూకాలో ఫస్ట్ నీళ్లు ట్రాన్స్పోర్టేషన్ చేశారు అప్పుడు ఏకే ఫరీడానికి కలెక్టర్గా ఉండేవారు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ చేసింది కుప్పాలపల్లెనే ఈ రోజు కుప్పాలపల్లి పోయి పరిస్థితి చూడండి నీళ్ళు బుగ్గలు నీళ్ళు వచ్చి పైకి వస్తున్నాయి ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఇచ్చారు వ్యవసాయం చేసుకుంటారు హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది పంటలు పండుతున్నాయి రైతులంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కాక ఇంకా ఎవరికైనా ఎందుకు నెత్తారు సార్ వేసుకొని వైఎస్ కుటుంబానికి వాళ్ళే వాళ్ళే ఉండాలి కూడా వాళ్ళే వైఎస్ కుటుంబానికి మీరు చాలా సన్నిహితులు కదా అవును ఇప్పుడున్న పరిస్థితులు మీరు చెప్పండి రాజశేఖర రెడ్డి గారిని చూశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినారు రాజశేఖర్ రెడ్డి గారు ఇడుపురపాయ కానీ పులివెందల కానీ వచ్చినప్పుడు పులివెందల నియోజవర్గంలో సామాన్యమైన వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారిని చాలా ఫ్రీగా వెళ్ళి కలిసేవారు చాలా సేఫ్గా ఏ అంచోడ్లో రాజుపల్లె వాళ్ళ బస్సు ఎక్కి పైన మాట్లాడుతా అంటే చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఒక వలయం ఏర్పాటు చేసి బారికెట్లు కట్టేసి మీరు దాదాపుగా ఒక ఇరవై అడుగులు దూరంలో పెట్టేవాళ్ళు సార్ పైకి ఎక్కి బస్ ఎక్కుతానట్టే ఎవడే వచ్చేయండి అందరూ అని చెప్పి అనేవాడు ఇది ఒకసారి ఇప్పుడు ఇది ఒకసారి జరిగింది మా వేంపల్లం జరిగింది అందరం అంటే బస్సు దగ్గరికి అందరూ మొత్తం జనమంతా వచ్చేసారు ఏమి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి ఆ ఛాన్స్ ఉందా పులివెందులో పులివెందుల తాలూకాలో మా ఎంపీ గారు అతన్ని ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళని పిలిచిపోయి మాట్లాడిస్తాడు కదా అతను వైఎస్ గారిని కలిసి ఆ రోజు కలిసిన వారు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంత స్వేచ్ఛగా స్వతంత్రంగా కలవగలుగుతున్నారు ఆ రోజు పరిస్థితి అది ఈ రోజు పరిస్థితి బట్ ఈ రోజు పరిస్థితిలో మనం కలవాలనుకున్న లీడర్లందరినీ మాకు వేంపల్లిలో లాస్ట్ జూలైలో బైక్ వచ్చేప్పుడు చక్రాపేట వేంపల్లి మండలానికి ఇచ్చారు నేను దాదాపు వేంపల్లి మండలంలోనే మూడు వందల మందిని రాజశేఖర జగన్ రెడ్డితో కలిపి మాట్లాడిచ్చారు మూడు వందల మంది మాట్లాడారు మా వాళ్ళు అట్లే చక్రాపేటలో కూడా మాట్లాడారు ఒక మండలం ఒకసారి కల్పించి మాట్లాడించారు కదా ఎంపీ గారు ఇవన్నీ ఏదో మీకు ఏంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి మాట్లాడితే కలిసే లేదంటే మీరు అంటే అందరూ ముఖ్యమంత్రిని అవసరం అంద ముఖ్యమంత్రి లెవెల్లో అందరికీ ఏం పని ఉంటుంది చెప్పండి స్వతంత్రంగా వెళ్ళి కలవడం వేరు ఫోర్ వాల్స్ లో కూర్చున్నప్పుడు ఒకరి సిఫారసుతో వెళ్ళి కలసడం కలవడం వేరు ఉంటుంది రాజశేఖర్ రెడ్డి గారు అంత దూరంలో ఉన్న కూడా స్వతంత్రంగా వెళ్ళి ఏ అడ్డంకి లేకుండా కలిసేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే దాదాపు ఐదు అంచాల వ్యవస్థను దాటుకొని వెళ్ళి కలవాలంటే ఇబ్బందికరంగా మారుతుంది అని పులివెందల నియోజకవర్గంలో వా కుటుంబాన్ని అభిమానించే వారి యొక్క ఆవేదన ఇది ఉండచ్చు అండి లేదండీ ఉండొచ్చు ఎవరైనా ఆవేదన ఉండొచ్చు బట్ అప్పుడు ఆ సెక్యూరిటీ రీజన్స్లో ఉండి ఉండచ్చు మనమేం చెప్పలేము దానికి ఆబద్ధ పరిస్థితి అది ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్గా ఉంటుంది వివేకానంద రెడ్డి గారు అత్త కేసులో వస్తున్న ఆరోపణలు కావచ్చు ఈ విషయాలు కలవలేకపోతున్నామే జగన్మోహన్ రెడ్డి గారిని మేమనే విషయాలు కావచ్చు ఇతర విషయాలలో ఒకవేళ గెలిచిన మెజార్టీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఎక్కువ తెచ్చుకోగలమని ధీమా ఉంది మీ పార్టీకి అప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో తొంభై రెండు వేల మెజార్టీ వచ్చింది ఈ ఎలక్షన్లో ఆ ఎనిమిది వేలు పట్టి అయ్యి లక్షతామని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మీరు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మెజార్టీ చూసి నన్ను సమాచారం తొంభై రెండు వేల మెజార్టీతో నిన్న జగన్ రెడ్డి గెలిచాడు మన ఎలక్షన్ లో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఆ ఎనిమిది వేల ఏడాది లక్ష ఓట్లు రాకుండా చెప్పండి అంతే మీరు మీరు మళ్ళీ పిలవండి చెప్తాను ఇదే మీకు మీకు చెప్తా ఓకే మీ తండ్రి గారు ఇచ్చిన ఆసక్తి పచ్చుకుని ఇప్పుడు పెద్దగా నాకు ఉండే ముందు ఇప్పుడు అంతే అంటే రిగి మనమే మండలం కొండాలపల్లి అనుకుంటా అక్కడ ముప్పై మూడు ఎకరాలు పెద్ద ఎస్టేట్ తయారు చేశారు ఎవరా చెప్పింది సుధాపదం కొండాలపల్లి కాదు చక్రపేట పక్కనే పన్నెండు ఎకరాలు ఉంది అక్కడ నా పేరు మీద నా పేరు మీద మీకే ఆలోచిస్తున్నారు ఎక్కడెంత ఉందో కూడా తెలియదా తెలియనంతగా సంపాదించారు ఆస్తులు మీరు చక్రాపేట మండలం కాబట్టి ఆడ ఎందుకో ఆ పక్క సోలార్ పవర్ ఏదైనా పెట్టిస్తామనే ఉద్దేశంతో అక్కడ తీసుకునే భూమిని అది కూడా పెట్టలేదు అట్లే నిలిచిపోయింది ఈ మధ్యలో మా లేదు బాస్ట్రేట్లేదు రాండి ఏమి ఏమి లేదు ఆడ సిక్స్ చెట్లు నేను జామ చెట్లు పెట్టి దాంట్లో నలభై లక్షలు లెక్క పోయి చివుడా ఊరు కూడా మీ నాన్నగారు తర్వాత కొన్నారీ ఏమి రేటు కొన్నాను అది ఎకరా నలభై వేలు అది ఎవరు కొనుక్కునే వాళ్ళంత సౌడ్ అది వ్యవసాయాన్ని పనికి వచ్చే భూమి కాదు అది మీరు ఎందుకున్నారు వ్యవసాయకే పనికిరాని భూమి నేను చెప్తాను కదా సోలార్ ప్లాంట్ అన్న పెట్టుకుంటే మా పిల్లలు ఏదైనా బతికేదానికి బతుకుదా చూపిస్తామనే ఉద్దేశంతో వాడు ఇంజనీర్ అవుతారు కదా సోలార్ పెడదామనే ఉద్దేశంతో పెట్టే వాడు ఏదో నెల నెలా బతాడు కదా మా పిల్లలు బతుకు చూపిస్తామని లేదని వాడి ఇంజనీర్ కాబట్టి వాడు మా దగ్గర పెట్టుకుని అది బతికే దానికోసం అది పెట్టినా కాకపోతే అదంతా సౌడభం ఎవరు కొనుక్కో లేరు అయితే నేను కొన్ని ఇంత అరవై వేలు ఎకరా వేల అరవై వేలతో కొన్నా అదే నీకేం లక్షలు పెట్టి కొన్ని కాదు అది ఎన్ని ఎన్ని ఎకరాలైనా ఆడైంది కలిసి కొంత కలిసి పది లక్షలు కాలే ఇప్పటివరకు నేను అడిగిన ప్రశ్నల్లో అన్నిటికీ నిజాయితీగానే సమాధానం చెప్పానని మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి నా అంతరాత్మ సాక్షిగా అంత కరెక్ట్ చెప్పండి ఏ అబద్ధాలు చెప్పలే ఓకే ఫైనల్గా ఒకటేనండి జడ్పీటీసీగా ఉన్నా మీకు జగన్మోహన్ రెడ్డి గంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం ఉంది ముఖ్యంగా జడ్పీ నిధులతో మీ మండలంలో ఎలాంటి అభివృద్ధిని చేశారు జెడ్పీ నిధులతో చేసింది అంటే తక్కువ జెడ్పీకి వచ్చే ఫండ్స్ ఇప్పుడు ఏమి లేవు స్థానిక సంస్థలన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే యాక్చువల్గా కిరణ్ కుమార్ గారి గవర్నమెంట్లోనే నిర్వీర్యం అయిపోయినాయి లాస్ట్ గవర్నమెంట్లో నేను మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను మండల్ ప్రెసిడెంట్గా నేను దాదాపుగా తొంభై ఐదు నుంచి కంటిన్యూగా పదవిలో ఉండాలి ఏదో పదవిలో నేను నా టర్మ్ వేస్ట్గా పనిచేసింది ఏమంటే ఆ మండల్ ప్రెసిడెంట్ టర్మ్ లే ఈ మండల్ ప్రెసిడెంట్లు కానీ పంచాయతీ బోర్డు కానీ జిల్లా పరిషత్ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి ఫండ్స్ వచ్చే పరిస్థితి లేదు ఇది ఇప్పుడు ఏమి జగన్ రెడ్డి చేసింది కాదు ఇది అంత ముందే పోయింది నా సినిమా ఇది లాస్ట్ టర్మ్ అంతా కూడా పది లక్షలు కూడా ఖర్చు పెట్టి పెట్టేసింది పాపాను పోలేదు లాస్ట్ మండల ప్రసెస్ టైం అంతా కూడా అంటే జడ్పీ నుంచి వచ్చే పెద్ద నిధులు వచ్చే పర్లేదు జడ్పీ నుంచి తప్పకుండా మరి ఏం డెవలప్ చేశారంటే ఇప్పుడు ఏం చెప్తారు ఆయన టర్మ్ లో యాక్చువల్ గా మేము ఇప్పుడు ఈ జెడ్పీ నిధులతోనే కాకుండా మాకు పాడ నుంచి ఇచ్చారు గవర్నమెంట్ గ్రాంట్లు ఇచ్చారు తర్వాత వేంపల్లెలో నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నేను హై స్కూల్లో చదివాను వేంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను ఆ హై స్కూల్ చాలా పాత అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కన్స్ట్రక్షన్ చేశారు అది నలభై ఎనిమిదిలో కన్స్ట్రక్షన్ చేశారు పాడబడిపోయింది ఎంత పాత అయిపోయింది ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ఒకసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాము అక్కడ నేను లాస్ట్ జట్టి ఇప్పుడు నాయన నీకు ముఖ్యమంత్రి రాసేగడ్డి ముఖ్యం కదా ఈ స్కూల్ బాగా కట్టి చాలా మంది చెప్పారాడు మా ఫ్రెండ్స్ అంతా సరే అని రాశేడ్ సార్ టైంలోనే నేను ఒక ఎస్టిమేట్ చేయించి అప్పుడెంతో నాలుగు కోట్లు ఎంతో వచ్చింది ఎస్టిమేట్ అది అది లోపల సారు ఇట్లా మాకు దూరం కావడంతో అది నిలిచిపోయింది ఈ ముఖ్యమంత్రి వచ్చిందంటనే నేను ముఖ్యమంత్రిని ఫస్ట్ మీటింగ్లోనే సార్ మేము చదువుకుని స్కూల్ బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టుకోవాలి సార్ మాకు స్కూల్కి శాంక్షన్ తింటానే ఇచ్చాడు మహాన్వాడు అడిగినది ఇచ్చాడు ఏడు కోట్లు ఇచ్చాడు మళ్ళీ తక్కువ వచ్చింటే మళ్ళీ మూడు కోట్లు ఇచ్చారు దాంతోపాటు సమయంలో గర్ల్స్ హై స్కూల్ కూడా మేము కొత్తది అది చాలా పాత లోపల ఉండేది అది కూడా కట్టేయాలని ఉద్దేశంతో రెండు హై స్కూల్ కట్టించాను మంచిగా కట్టించాను రాష్ట్రంలో మంచిగా పేరు వచ్చింది దాంట్లో మా మండలంలో వాస్తవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఓపెన్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇంత మంచి బిల్డింగ్ కట్టి వేంపల్లి అని ఆ రోజు నన్ను కూడా అభినందించడం జరిగింది ఆ సెవెంటైనియర్స్గా వేంపల్లిలో ఒక ఈ నేను ఎప్పటి నుంచి కూడా ఈ రాసేడ్ సార్ గవర్నమెంట్లో కూడా మాకు వికాంత్ రెడ్డి నేను ఆలోచన చేసి ఈ ఊరికి ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ లేదు చిల్డ్రన్స్ పార్క్ పెట్టాలనేది మాకు మొదటి నుంచి కోరిక నాకు అయితే రాసేడ్ సార్ టైంలోనే దానికి కావాల్సిన స్థలమంతా మేము ఒక మూడు ఎకరాల స్థలాన్ని దానికి కావాల్సినంత చేసుకొని గవర్నమెంట్ తరపున పంచాయతీ బాడీ స్థలం కొంచెం చుట్టే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకొని కొంచెం స్థలం మూడు ఎకరాల స్థలం చేసి పార్క్ చేయాలని అప్పుడే ఉంది ఆలోచన అయితే అది మేము కాంపౌండ్ వరకే వేసాం రాసేడు సార్ రెండోసారి చేయమైనప్పుడు కాంపౌండ్ వేసిన తర్వాత ఇంకా దాన్ని పట్టించుకుని పాప అని పోలేదు వచ్చే గవర్నమెంట్ ఎవరు కిరణ్ కుమార్ గవర్నమెంట్ కానీ లాస్ట్ చంద్రబాబు గవర్నమెంట్ కానీ ఏం చేసింది లేదు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ టేకప్ చేసి సార్ కొత్తగా పెళ్ళైన పిల్లలు ఎక్కడికన్నా హ్యాపీగా పోవాలంటే పోయేదాన్ని కూడా పార్క్ కూడా లేదు సార్ మా ఊర్లో అని నేను ముఖ్యమంత్రి చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి నిధులు ఇచ్చాడు కోటిచ్చు ఇచ్చాడు అక్కడ కట్టించాము అక్కడే ఒక క్రీడా కాంట్రాక్ట్ ఎవరో తిరుపతిలో ఎవరు అర్బన్ కార్పొరేషన్ ద్వారా తిరుపతిలో చేయించారండి ఇది వాటి కాంట్రాక్ట్ కూడా బాగా చేశాడు అక్కడ మేము ఆ పార్కులో కొన్ని ఈ వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా ఆటోమొబైల్ వేస్ట్ అంతా ఒకతను శ్రీనివాస్ అనే అతను ప్రొఫెసర్ గుంటూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతను అతను వచ్చి మంచి బొమ్మలు చేయించాడు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చూసి వచ్చిన ఆఫీసర్లందరూ చూసి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు చాలా బాగా చేశాను పార్క్ డెవలప్ చేశాను అట్లే ఇప్పుడు రోడ్డు చే వెంపల్లో చాలా క్లౌడ్ ఎక్కువండి ఎందుకంటే ఐదు రోడ్లు కూడలేదా సాయంత్రం ఎటప్పటికి విపరీతంగా జనాలు వస్తారు రోడ్ల మీదకి అక్కడ అలవాటు ఏమంటే టీ తాగేవాడికి కూడా రోడ్ మీద తాగుతారు ఇట్లా విపరీతంగా క్లౌడ్ అయిపోయిందని రోడ్డు వైడనింగ్ కావాలంటే దాదాపుగా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వైడనింగ్ వర్క్ జరుగుతాను ఇప్పుడు ఈ డిసెంబర్కు రోడ్డు వైడనింగ్ పూర్తి చేసి ముఖ్యమంత్రి గారితో ప్రారంభించాలనేది మా కాన్సెప్ట్ అది లాస్ట్ ప్రోగ్రాంలో స్కూల్ ఓపెన్ చేశాను పార్క్ ఓపెన్ చేశాను ఇంకా కావాల్సిన అభివృద్ధి ఈ వాటర్కి సంబంధించి కూడా మాకు పీబీసీ కెనాల్కు డెడ్ ఎండ్ వెంపల్లి పీబీసీ నుంచి ఎక్కడి నుంచి రాదు వేంపల్లి లాస్ట్ పాయింట్ అది నీకు నీళ్ళు ఇంకా వచ్చే పరిస్థితి లేదని జిఎన్ఎస్ఎస్ నుంచి అయితే నీళ్లు పర్మనెంట్గా ఉంటాయనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రితో మా ఎంపీ గారి ద్వారా ముఖ్యమంత్రి చెప్పి ఆ జీఎన్ఎస్ఎస్ నుంచి మా పీబీసీ కెనాల్కు లిఫ్ట్ పెట్టించండి అంటే అనే విలేజ్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేసాము ఆ లిఫ్ట్ స్కీమ్ కూడా పన్నులు జరుగుతాండ ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్ వస్తువులు కూడా జరుగుతుంది అది కంప్లీట్ అయిపోతే వేంపల్లకు సఫ్సియెంట్ వాటర్ ఎప్పటికీ ఉంటుంది ఆ నీళ్ళు వేంపల్ల ఏ రివర్కి నీళ్ళు వచ్చాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది లిఫ్ట్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి అన్నిటి కూడా మేము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చి అంటే విధానం మా ప్రాంతం నీళ్ళు అనేది మనం మనం ఉన్నా లేకున్నా అది ఎప్పటికీ ఇంకా ఇబ్బంది లేదన్నమాట ఎందుకంటే పైన నుంచి మాకు వెలుగల్లు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ పాపాగ్నికి వాటర్ వచ్చేది తగ్గిపోయేది పూర్తిగా ఇంకా నీళ్ళు లేదు ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఆ లిఫ్ట్ స్కీమ్ ద్వారా మాకు ఇవ్వండి అంటే ఇచ్చారు అట్లే పీవీసీ నుంచి కూడా మాకు వేంపల్లి వరకు కెనాల్ ఉంది ఆ కెనాల్ పూర్తిగా నెర్వీర్యం ఉన్నది జగన్ రెడ్డి గవర్నమెంట్లో నీళ్ళు పారించాము కాలంలో వేంపల్లి ఏడు కూడా నీళ్ళు వచ్చాయని చెప్పినాం వేంపల్లెకు డ్రింకింగ్ వాటర్ కానీ పానపల్లి నుంచి ముందు స్కీమ్ పెట్టేవారు ఒకటి రాజశేట్ సార్ గవర్నమెంట్లో పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఎప్పుడు పెట్టాడు అప్పుడు పెట్టే ఆ స్కీమ్ నీళ్ళు వేంపల్లికి వచ్చింది లేదు తాగింది లేదు ఇది కూడా అంతే ఉంటాయి కాలంలోనే ఎప్పుడు మేము అగతాలకు మాట్లాడేవాళ్ళం ఈ పీపీసీకి సంబంధించిన ఎప్పుడు మీటింగ్ పెట్టినా మమ్మల్ని పెద్ద పిల్లలు కూడా పిలిచారు వెంపల్ మీటింగ్ కూడా ఎందుకంటే లాస్ట్ డెడ్ ఎండ్లు ఉన్నాం అట్లాది డెడ్ ఎండ్ కూడా కాలంలో మేము ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్లో నాలుగు నెలలు మా ఎంపీ సహకారంతో నాలుగు నెలలు వెంపల్ల ఏటికి ఎండాకాలంలో నీళ్లు భారించాను నేను వర్షాకాలంలో ఏరు పరిచింది నీళ్ళు చూసిటా ఎండాకాలంలో వైశాఖ మాసంలో పాపగ్ని నదికి మేము పీపీసీ కెనాల్ ద్వారా నాలుగు నెలలు నీళ్ళు ఏట్లో నీళ్లు బారించాను నేను మా నాయకుల సహకారంతో పవర్ కాదు సార్ జగన్ రెడ్డి పవర్ ఇది మండు కూడా కూడా వర్షం కురిపించగలరు వన్ నదుల్లో మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఆ మాదిరి మాకు సపోర్ట్ చేశారు కంటే మేము వెంపల్లి ఇంత అభివృద్ధి అయింది నేను మండలం తొంభై నేను మండలం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అప్పుడు జరిగిన ఎలక్షన్ లో తొమ్మిది వేల ఓట్లు టీడీపీ మెజార్టీతో జెడ్పీటీ గెలిచారు తొమ్మిది వేల మెజార్టీ వచ్చినప్పుడు వెంపల్లి మండలంలో అట్లా దీపు నేను జగన్ రెడ్డి ఎలక్షన్ పదహైదు వేలు రూపాయలు పదహైదు వేలు మెజార్టీ వచ్చింది నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్కు మరి తొమ్మిది వేలు పూడ్చి పదహైదు వేలు మెజార్టీ వచ్చిందంటే మాకు నాయకులు ఇంత సపోర్ట్ చేయబట్టి కాబట్టి మేము కావాల్సిన అభివృద్ధి గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిన తొంభై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజ్ వరకు జరుగుతుంది తర్వాత వాటర్ గిడ్ పెట్టినారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని ఆరో ప్లాంట్ వాటర్ ఇవ్వాలని ప్రతి ఇంటికి ట్యాప్ వేసి అది కూడా పని జరుగుతుంది పంచాయతీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తొంభై కోట్లు అంటే అనంతపురం ఇంత మహానగరం ఇంత పెద్ద సిటీలో టౌన్ లో ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు ఆ వ్యవస్థ లేదు ఇక్కడ దానికోసం డక్కా ముఖ్యం తింటున్నారు ఇక్కడ నాయకులు పాలకులు మీరు ఒక జెడ్పీసీ గా ఉండి వేపల్లెల్లో అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తున్నారు అంటే మీరు గ్రేట్ కదండి ఇదంతా మా నాయకులు సలవండి నా గ్రేట్ కాదు మీరు నన్ను అనుకో దయచేసి నాకు కాదు ఇది బట్ మా మీ అవును మీరే కానీ మీపై ఉన్న కరోనా చలువ దయా ఎందుకు అది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు రిఫరెంట్ చేసిండచ్చు కదా రిఫరెంట్ చేయలేదేమో మేము రిఫరెంట్ చేసాము మా ఎంపీ గారి ద్వారా ఎంపీ గారి ద్వారా ప్రతి విషయము నేను ఎంపీకి చెప్తాను ఎంపీ గారు వాళ్ళ అన్నతో మాట్లాడతారు మా మమ్మల్ని మాట్లాడిస్తారు అవసరమైతే మీటింగ్లో అడుగుతాను నేను బట్ నాకు ఎందుకంటే ఉన్నది ఓపెన్గా వేపల్లి వెంపల్లకి ప్రతి విషయం అడతాను నేను వేంపల్లిలో ఫైర్ స్టేషన్ పెట్టించాను సార్ నేను ఫైర్ స్టేషన్ పెట్టించాను నేను కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్లో ఫైర్ స్టేషన్లో విప్పుదు కొన్ని నేను రాసేడు సార్ అని అడిగాను సార్ మాకు వేంపల్లిలో ఫైర్ స్టేషన్ పెట్టండి సార్ మాకు అట్లా పోతే కడప నుంచి రావాలా పొద్దుటూరు నుంచి రావాలా రాయచోటి నుంచి రావాలా పొలివెందుల నుంచి రావాలా ఫైర్ స్టేషన్ రావాలంటే ఫైర్ ఇంజన్ రావాలంటే మాకు ఎక్కడి నుంచి రావాలనే చుట్టూ దాదాపు నలభై యాభై కిలోమీటర్ల నుంచి రావాలా సీఎం గారు కూడా ఎయిర్పోర్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కడపకి ఇచ్చారు కదా నేను అడిగితే రెడ్డి సార్ అప్పుడు ఉండి మనం గుడిసెలన్నీ పీకేసి ఇల్లు కడతాడే నీకు ఫైర్ స్టేషన్ అని చెప్పి సార్ నన్ను డిస్కస్ చేశాడు ఆ విషయంలో ఆ ఒక్క విషయంలోనే రాజశేఖర్ సార్ నన్ను డిస్కస్ చేశాడు వద్దులే ఫైర్ స్టేషన్ నువ్వు కాన్సెంట్ హెడ్ క్వార్టర్స్ లో లేవు నువ్వు లేని అడతావని నన్ను అడిగాడు సార్ నన్ను నడిచాడు అభు వద్దు నువ్వు ఇది అడగా తన తనయుడు చేశాడు అది సార్ తండ్రిని చూశారు తనయుని చూశారు బెటరు ఇద్దరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వేంపల్లి మండలం గతంలో రాసేడ్డి సార్ టైం లో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి తండ్రి తనయుడు తండ్రి కన్నా తండ్రి అంటారా ఇప్పుడే ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు మాకు తండ్రి కన్నా తనయుడు మేలు అంటారా ఇద్దరు ఒకటి సార్ ఆయన లేని లేదు ఎట్టుంటారు సార్ ఉంటాయి కదా చెట్టు చెట్టు వ్యవహారం ఆయన వాళ్ళు ఇద్దరు గవాలి సార్ మా నాయకులు ముందు ఇద్దరు గొప్ప ఇప్పుడు ఇద్దరు కూడా గొప్ప షర్మిలా గారు అంటే ఆమె పెద్ద ఇక్కడ మాకు ఎవడో పండగట్ల వచ్చేప్పుడు కనపడేది కదా సార్ వీళ్ళిద్దరు మధ్య గొడవలు వాస్తవం అండి సార్ ఎందుకు ఏదో చిన్న చిన్నట్టు వాళ్ళకి ఉంటూ ఉండొచ్చు కానీ అవన్నీ ఏం వరకు ఎన్ని మీడియా సృష్టిద్దాయి మొత్తం మీద రవికుమార్ గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటి నా లక్ష్యం నేను ఇప్పుడు రైళ్ళు వచ్చాయి ఈ నాలుగేళ్ళకు ఈ అరవై ఏళ్ళైతే రిటర్ం రాజకీయంగా ఎవరికి వారసత్వం నాకు వారసత్వం మా పిల్లోడికి అసలు ఇంట్రెస్ట్ కూడా లేదండి ఉండేది ఒక అబ్బాయి మా పాపకి పెళ్లి అయిపోయింది ఆ పాప అయారిటీ అయిపోయింది ఉండేది ఒక కొడుకు మా వానికి రాజకీయంగా ఎటువంటి ఆలోచన లేదు వాడు రాజకీయాలకి లేక వచ్చేది కూడా లేదు నా రాజకీయం నాతోనే లాస్ట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు లో మళ్ళీ పోటీ చేస్తారు చాలు ఎందుకు నాకు ఇంకా అవసరం లేదు ఈ చాలు ఇంకా చాలు సానుభూ పార్టీకి చేయాలా మన ఎంపీ గారికి ఆ జగన్ రెడ్డి గారికి అలా నా అవసరం ఎక్కడ వచ్చినా వాళ్ళకి పలకాలా అది నా బాధ్యత ఓకే రవికుమార్ నేను కాబట్టి వాళ్ళ కోసం ఎంత తరం పనిచేయాలి ఓకే నాకు తెలిసినంతలో నేనైతే ఇంకా ఇంకా ఏ ఎలక్షన్ లో నిలబడకూడదని అనుకున్నాను సార్ మా నాయకుడు రాజశేఖర్ సారు అరవై వేలకు రిటైర్ కావాలని చెప్పాడు నాకు ఇప్పుడు యాభై ఆరు ఇది అయిపోయినప్పటికీ యాభై ఎనిమిది యాభై తొమ్మిది అయితే సంవత్సరం ఏముంది సార్ అనుకున్నాడు అదే నిబద్ధతతో వైఎస్ఆర్ కుటుంబ వైఎస్ కుటుంబానికి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఒక సైనికుడిగా మీరు పని చేయాలని నేను అండి అంతటి ఆరోగ్యాన్ని కూడా మీకు ఆ దేవుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రవికుమార్ గారు నమస్తే సార్ నమస్కారం